प्रणववदुदितं द्राविडाम्नायवाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रंगे स ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्यो भयंता चित्ते मे सन्निधत्तां समुनिरविरतं भाष्यकारावतारः श्रियं दधानमुरसा मध्ये भूनिळयो स्थितं वंदे वराहनृहरिं शेखरं सिंहभूभृतः तुषाराद्रिसमच्छाय तुलसीदामभूषण तुरंगवदनं वंदे तुंगसारस्वतप्रदं अभ्रस्यामः पिंगजटा बद्धकलापः प्रांशुर्दंडी कृष्णमृगत्वपरिधानः साक्षाल्लोकान् पावयमानः पाराशर्यः पर्वस्वरूपं विवृणोतु सम्यग्न्यायकलापेन महता भारतेन च उपब्रह्मितवेदाय नमो व्यासाय विष्णवे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीकड़ायोषितां भर्त्रे हत्रे भूभारभूभृतां कृपास्वीकृतकृष्णाय कृष्णाय ब्रह्मणे नमः ओम अस्मद्गुरुभ्यो नमः भगवद्बंधुदारा महाभारत उपन्यासములలో రెండవ రోజు ఉపన్యాసంలోకి అడుగుపెట్టాము మహాభారతం అంటేనే మహత్వాత్ భారవత్వాత్ చ అని మహత్వం చేత గొప్పతనం చేత మహాభారతము అని అనబడింది అని చెప్పుకున్నాం భారతం అంటే భారం అనే శబ్దానికి వేదముల యొక్క సమస్త సారాంశము అనే అర్థం ఆ సారాంశాన్ని అంతటిని త అనే శబ్దానికి తనోతి ఇచ్చునది అని అంటే వేదములనన్నిటినీ చదవడం వలన ఎలాంటి విజ్ఞానం కలుగుతుందో అలాంటి విజ్ఞానాన్ని మనకి అనుగ్రహించేటటువంటిది మహాభారతం మహాభారతం మనకేం తెలియజెప్పింది అనే దానిని మహాభారతాన్ని బాగా అవలోకనం చేసిన పెద్దలు 18 పర్వములలో 4 విషయములను సమగ్రంగా చర్చించింది అని వివరిస్తారు ఏడ 4 విషయములు ధర్మ అర్థ కామ మోక్షములు వీటికి పురుషార్థములు అని పేరు పురుషార్థములు అంటే జీవులందరి చేత కోరబడేవి కోరబడతగినవి అని సాధారణంగా లోకంలో ధర్మాదిత్రయం అర్థకామ కరణ ప్రీత్యర్థమిత్యల్పకాహ అని లోకంలో సామాన్యమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు మంచి ధార్మికమైన పనులను చేస్తే అందువలన
ప్రయోజనం అర్థం కలుగుతుంది ధనం కలుగుతుంది భగవద్ అనుగ్రహం వలన మనం చేసినటువంటి పుణ్య కర్మల వలన ధనం లభిస్తుంది కనుక ఎందుకు నీకు ధర్మం కావాలి ఎందుకు ధర్మాన్ని ఆచరిస్తావు నువ్వు అంటే అర్థం కోసమని ధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్తారు అర్థం వలన ఏటయ్య ప్రయోజనం నీకు ధనం లభించడం వలన ఏమిటి ప్రయోజనం కోరికలు తీర్చుకోవడానికి ఈ ధనం ఉపయోగపడుతుంది ధనంతో కావాల్సిన వాటిని కొనుక్కోవచ్చును గనక కామం కోసమని కోరికల కోసమని ధనము ఈ ధనంతో కోరికల్ని పొందుతావు ఆ కోరికల్ని పొందడం వలన ఈ కామం ఎందుకోసమని కరణ ప్రీత్య అర్థమిత్యల్పకాహ ఇష్టమైన వస్తువుని తిన్నాం తింటే నాలుకకు ఆనందం కలిగింది మంచి శబ్దాన్ని చెవితోటి విన్నాం అందువలన శ్రవణేంద్రియం ఉన్నందువలన ఆనందాన్ని పొందాం కరణ ప్రీత్యర్థం ఇది లోకంలో సామాన్యులైనటువంటి వాళ్ళు అనుకునేటువంటిది కానీ అందుకోసం కాదు ధర్మ అర్థ కామములను మనం ప్రేమించవలసినది మరి ఎందుకోసం అని వీటిని ప్రేమించాలి ధర్మం ఎందుకోసం క్రతువులు మొదలైన వాటిని ఆచరించడమే మానవ జీవనానికి పరమార్థం కనుక ఈనాడే కాకుండా ఏనాటికి చెక్కుచెదరని ఆనందాన్ని పొందడానికి ఉపకరించేటువంటి వాటిని పొందడం కోసమని క్రతువులను ఆచరించు అందుకోసం ధర్మము ధనం ఎందుకోసమని జీవనార్థతయ నువ్వు జీవించాలి ఇతరులను జీవింపజేయాలి నువ్వు బ్రతకాలి ఇతరులను బ్రతికించాలి అందుకోసమని అర్థం అనేటువంటిది కామం ఎందుకోసమని కోరికలు ఎందుకోసమని కోరిక ఉండాలి తప్పులేదు కానీ ఆ కోరిక నీ కోసమని కాక సమాజం కోసమను భగవానుని కోసమను భగవానుని ప్రేమిస్తే చాలు సమాజాన్ని కూడా మనం ప్రేమించే వాళ్ళం అవుతాం భగవానుని ప్రేమిస్తే సమాజాన్ని ప్రేమించినట్లు ఎలా అవుతుందండి అంటే భగవానుడు అంటే ఎవరు అందరి లోపల అన్నిటి లోపల ఉన్నవాడు కదా కనుక ఆయన సంబంధాన్ని పుచ్చుకొని లోకాన్ని అంతటిని ప్రేమిస్తే అది నిజమైన భగవత్ ప్రేమ అవుతుంది అహరహము చేతితో మాల తిప్పుతూ నోటితో నామాన్ని జపిస్తూ ఉన్నా లోకంలో వాడు చెడ్డవాడు వీడు చెడ్డవాడు వాడు పాపాత్ముడు వీడు పాపాత్ముడు అని లోకాన్ని మనం ఎప్పుడూ నిందిస్తూ ఉంటే మనం భగవద్భక్తులం కాజాలం భగవంతుని యందు ప్రేమ నిజంగా మనకుంటే ఆయనకు సంబంధించిన వాటిని వారిని ప్రేమించగలగాలి అలా ప్రేమించిన నాడు మాత్రమే భగవంతుని యందు పరిపూర్ణమైన ప్రేమ ఉన్నట్లు అర్థం మన లోకంలో కూడా ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే చాలా గౌరవంగా ఆయనకి మర్యాదలు చేస్తాం కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి పెద్ద పట్టించుకోం అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి యందు మనకి వ్యక్తి యందు మాత్రమే ఉండదగిన గౌరవం ఉంది అని ఒక్కొక్క వ్యక్తి యందు మనకి ఎంత ప్రేమ ఉంటుంది ఆయన పేరు చెప్పుకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం చాలా గొప్పగా గౌరవిస్తాం పేరు చెబితే చాలు లేదా ఆయన దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని వస్తే చాలు అంటే అర్థమేమిటి ఈ వ్యక్తి యందు మనకి అపరిమితమైన ప్రేమ ఉంది ఎంత ప్రేమ ప్రేమ ఆయన యందు మాత్రమే కాక ఆయన సంబంధి సంబంధి సంబంధుల దాకా వెళ్ళేంత ప్రేమ ఒక వ్యక్తి యందు ఉందని అర్థం ఇదే ప్రేమ భగవానుని యందు మనకు ఉందనుకోండి ఆయన సంబంధం కలిగిన లోకాన్ని అంతటిని ప్రేమించగలుగుతాం కనుక లోకాన్ని ద్వేషించేవాడు ఎంత పెద్ద బొట్లు పెట్టుకున్నా ఎంత చేతిలో మాల తిప్పుతున్నా ఆయన భగవద్భక్తుడు కాడు అని అర్థం ప్రేమ వ్యక్తిని గురించి తెలుసుకుని కలిగి ఉండాలి భగవంతుని గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోగలిగితే లోకమంతటా ఈశావాస్య మదగం సర్వమని ఉపనిషత్తు చెప్తుంది కనుక ఆ ఉపనిషత్తును వివరించడమే మహాభారతం యొక్క ప్రధానమైనటువంటి ప్రమేయం లోకాన్ని ప్రేమించడాన్ని నేర్పుతుంది ప్రేమించని వాడు ఏమైపోతాడో తెలుపుతుంది ప్రేమించగలిగిన వాడు ఎలా సుఖిస్తాడో తెలియజేస్తుంది మహాభారతం మహాభారతానికి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి కార్ష్ణవేదము కార్ష్ణవేదము అంటే అర్థం ఏంటి క
కృష్ణుడు అంటే వ్యాస భగవానుడు ఆయనకి కృష్ణుడు అని పేరు కృష్ణద్వైపాయనుడు మర అందుచేత ఆయన చేత రచింపబడిన భారతం పంచమో వేదః ఐదవ వేదం మహాభారతం అన్నారు గనక కార్ష్ణ్య వేదము అంటే వేదవ్యాసుని చేత లోకానికి అనుగ్రహింపబడిన వేదము అని ఒక పేరు జయో నామేతిహాసోయం అంటారు మరొక పేరుంది జయము అని పేరు మహాభారతాన్ని మనం చదువుకునేటప్పుడు కూడా పఠించేటప్పుడు ముందు ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి అని మహర్షులే మనకి తెలుపుతారు మనం అనుసంధానం చేసుకున్న శ్లోకాన్ని నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని అంటే అర్థం ఏంటి నారాయణం నమస్కృత్య అసలు ఈ వ్యాసుడు ఈ లోకంలో అవతరించడానికి కారణభూతుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు దేవతలు ఋషుల చేత ప్రార్థింపబడి విజ్ఞానాన్ని కలవు నష్టదృశాం అని ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి లేకుండా బాధపడుతూ ఉండేవాళ్ల కోసమని యథార్థ విజ్ఞానాన్ని అందించడం కోసమని భగవానుడే వ్యాసుడుగా ఆవిర్భవించాడు గనక ఆయనలో తన శక్తిని ఉంచాడు గనక నారాయణం దీనికంతటికీ మూల కారణమైన మొట్టమొదటి గురువు ఎవరు మనకి నారాయణుడు గురువులను అనుసంధానం చేసుకోకుండా చదివిన చదువు వంట పట్టదుట ఇవాళ గురు పూర్ణిమ మహాభారతం గురువుల వైభవాన్ని తెలియజెప్తుంది ప్రారంభంలోనే వైశంపాయనుడు అనేటువంటి ఆయన వ్యాస భగవానుని యొక్క శిష్యుడు జనమేజయునికి మహాభారతాన్ని వినిపిస్తాడు అలా వినిపించినటువంటి కథను నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్న శౌనకాది మునుడకు సూత మహర్షి యొక్క కుమారుడు సౌతి అనబడేటటువంటి ఆయన తిరిగి మళ్ళా వినిపించాడు వాళ్ళ ప్రార్థనను అనుసరించి జనమేజయునికి వైశంపాయనుడు ఏ భారతాన్ని అయితే చెప్పాడో ఏ మహాభారతాన్ని అయితే చెప్పాడో దానినే మహర్షులకు అందరికీ కూడా సౌతి వినిపించాడు అది మన దాకా వచ్చింది ఇప్పుడు మనం అందరం అనుసంధానం చేస్తున్న మహాభారతం సౌతి చేత మహర్షులకు శౌనకాదులందరికీ చెప్పబడినటువంటిది శౌనకుడు అంటే ఒక కులపతి ఎవరిని కులపతి అంటారు పదివేల మందికి తక్కువ కాకుండా అందరికీ అన్నదానం చేస్తూ అంటే తదియారాధన చేస్తూ వారందరి చేత అందరికీ భాగస్వామ్యం ఉండేలాగా యాగ నిర్వహణం చేసే మహానుభావుడు ఎవరో అతడిని కులపతి అంటారు శౌనకుడు అనేటువంటి ఆయన కులపతి నైమిషారణ్య క్షేత్రంలో వెనక మనం చెప్పుకున్నాం భాగవత ఉపన్యాసాలను చెప్పుకున్నప్పుడు నైమిషారణ్యం అనే అరణ్యానికి ఎందుకు పేరు వచ్చింది అని ఎక్కడ యాగం చేస్తే చేసిన దానికి శతాధికమైనటువంటి ఫలం కలుగుతుందో అలాంటి చోటును చూపమని మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క సామర్థ్యంతో ఒక సుదర్శనాన్ని తయారు చేసి చక్రాన్ని తయారు చేసి వదిలి ఈ చక్రము యొక్క నేమి ఎక్కడ జారి పడుతుందో అది చాలా గొప్ప స్థలము అని మహర్షులకు చెప్పాడు చక్రం వెనకాతల మహర్షులందరూ పెడుతూ ఉంటే ఈనాడు మనం నైమిషారణ్యం అనుకుంటున్నామే ఆ ప్రాంతంలో ఆ చక్రం యొక్క నేమి నేమి అంటే రిమ్ అన్నమాట అది జారిపడింది ఎందుచేత అంత గొప్ప దివ్యత్వాన్ని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఆ ప్రాంతం అంటే దివ్యమైన ప్రాంతం ఎప్పుడైనా మనం చవిటి నేలలో విత్తనాలు వేసామనుకోండి ఫలించదు అదే మంచి క్షేత్రంలో విత్తనాలు వేసామనుకోండి మంచి ఫలసాయం వస్తుంది అలాగే వీళ్ళు కూడా చేసేటటువంటి యాగ నిర్వహణానికి ఎక్కడ చేస్తే అత్యధికమైన ఫలం కలుగుతుందో కావాలన్నారు గనక దానిని సూచించాడు మహర్షి అంటే అర్థం ఏమిటి నేమి జారడం అంటే ఏమిటి చక్రం అంటే సంసార చక్రంట సంసారానికి సంసారం అంటే అర్థం ఏమిటి సంసారం అంటే తిరుగుట అని అర్థం సంసరణము తిరుగుట
మనం తిరుగుతున్నాం, ఓ జన్మలోంచి మరో జన్మలోకి తిరుగుతున్నాం. చక్రంలో అడుగు భాగం పైకి పై భాగం క్రిందికి ఎలా వస్తుందో మనం కూడా జన్మలలో ఒకసారి మానవ జన్మ, మరోసారి పశు పక్షి ఆది జన్మలు, దేవ జన్మ, ఇట్లా జన్మలను పొందుతూ ఉన్నాం మనం. ఇది సంసరణము. ప్రతి జీవుడు ఇందులో ఉండేటటువంటి వాడే. ఈ చక్ర గమనం, ఈ చక్రంలో మనం చిక్కుకున్నంతసేపు మరి బయటపడలేం. అలా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఎప్పుడు బయటపడగలుగుతాం మనం? ఈ చక్ర గమనం ఆగాలి. ఆగితే ఉన్న చోట ఉండగలుగుతాం. అందుండి బయటపడాలి. బయటపడితే స్వేచ్ఛగా మనకి కావాల్సిన ఫలాన్ని పొందగలుగుతాం. అలా సంసార చక్రం యొక్క ఈ చక్రం తిరగడానికి ప్రధానమైన ఆధారం ఏమిటి? నేమి ఉండాలి. ఆ నేమి క్రింద పడిపోయింది కనుక నైమిషం అంటే సంసారాన్ని తొలగించగలిగిన పవిత్రమైన ప్రాంతము అని అర్థం. అక్కడ యాగం చేస్తున్నారు మహర్షులందరూ కూడా. అలాంటి సమయంలో సూతుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. సూతుడు అంటే అర్థం ఏమిటి? జాతి చేత సూతుడు అనే అర్థం కాదు. యాగం చేసినప్పుడు పృథు చక్రవర్తి యాగం చేస్తున్నప్పుడు యాగంలో గురువైన బృహస్పతి గారి కొరకని ఒక హవిస్సు, శిష్యుడైనటువంటి ఇంద్రుని కోసమని ఒక హవిస్సు విడివిడిగా ఉన్నప్పుడు శిష్యుని యొక్క హవిస్సుతో గురువు గారిని గురించి చేయాల్సినటువంటి హోమాన్ని చేస్తే అందువలన ఆ యాగంలోంచి ఆవిర్భవించినటువంటి వాడు సూత మహర్షి. వివిధ పురాణ కథలను వినిపించగలిగినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క కుమారుడు సౌతి నృసింహోపాసకుడైనటువంటి మహానుభావుడు. వివేక దృష్టి కలిగిన వాడు సౌనకుడు. అంటే వివేకం కలిగిన వానికే ఏం చేయాలి, ఏం మానాలి, ఎలా నడుచుకుంటే ఇంతకంటే మంచి స్థానాన్ని మనం పొందుతామనే ఆలోచన కలుగుతుంది, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుకనే తాను స్వతహాగా గొప్ప విజ్ఞానవంతుడై ఉన్నప్పటికీ కూడా సౌతి అనేటువంటి ఆయన వస్తే ఆయన అడిగాడు, అయ్యా మాకు తరించే మార్గాన్ని చెప్పవలసింది, జనమేజయునికి వైశంపాయనుడు చెప్పినటువంటి కథలను మాకు వివరించవలసింది అని అడిగాడు. అప్పుడు ఉపదేశం చేసినటువంటిది మహాభారతం. అయితే జనమేజయునికి వైశంపాయనుడు చెప్పిన మహాభారతం కంటే కూడా ఒక మూడు ఉపపర్వములను అదనంగా ఉపదేశం చేస్తాడు సౌతి. మహాభారతంలో మనం చూస్తే 18 పర్వములు మహాభారతం. అందులో ఆది పర్వంలో మళ్ళీ కొన్ని ఉపపర్వములు ఉన్నాయి. ఆ ఉపపర్వములలో మొదటి ఉపపర్వం పౌష్యము అని, రెండవ ఉపపర్వం పౌలోమము అని, మూడవ ఉపపర్వం ఆస్తికము అని మూడు ఉపపర్వాలు ముందు కనిపిస్తాయి. ఈ మూడు ఉపపర్వాలను జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్పలే, కానీ సౌతి సౌనకాది మహర్షులకందరికీ ముందు చెబుతున్నాడు. ఎందుకని? ఏదైనా ఒక విజ్ఞానాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఆ విజ్ఞానం మనలో నిలకడగా ఉండాలి, మనకు ఫలించాలి అంటే మంచి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి, మంచి గురువుని ఆశ్రయించాలి. వేదం కూడా అలా విజ్ఞానాన్ని పొందడం కోసమని సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తస్మై స విద్వాన్ ఉపసన్నాయ ప్రశాంతచిత్తాయ సమాన్వితాయ ఏనాక్షరం బ్రహ్మ ప్రోవాచ తాం తద్వతో బ్రహ్మ విద్యాం అని చెప్తుంది. అంటే అర్థమేమిటి? ఈ లోకంలో తాను ఇంతవరకు నడచిన చరిత్రను చూచి, ప్రమాద బహుళమైన లోకాన్ని చూచి భయపడినటువంటి వాడు తాను తరించడానికి మార్గాన్ని తెలుసుకోవడం కోసమని ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? మంచి విజ్ఞానం కలిగిన వాడై ఉండాలి, విజ్ఞానానికి అనుగుణమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడై ఉండాలి. తస్మై స విద్వాన్ ఉపసన్నాయ. అలా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? సమిత్పాణిహి. సమిత్పాణిహి అంటే అర్థం, గురువుగారు నిత్యం హోమం చేసుకునేవాడైతే నిత్యాగ్నిహోత్రి అయినప్పుడు గురువుగారు హోమం చేసుకోవడానికి ఏం కావాలి? సమిధలు మొదలైనటువంటివి కావాలి. గనక సమిత్పాణిహి, సమిధలను చేత్తో పట్టుకుని గురువుగారి యాగానికి అంగమైనటువంటి పరికరములు అన్నమాట సంభారములు, వాటిని పుచ్చుకుని వెళ్ళాలి. లేదా సమిత్యేకీకారే అని అర్థం గనక
గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నాకు చెప్పండి అని అడగకూడదు. మరి సమిత్పాణిహి అంటే రెండు చేతులను ఒకటిగా చేసుకొని అంటే నమస్కరించుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల ఏమిటి, వినయం తెలుస్తుంది, ఈయన యొక్క జిజ్ఞాస తెలుస్తుంది. కనుక సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, కేవలము వేదములలో చెప్పబడినటువంటి ధర్మములను పాటించడం, శుష్కంగా పాటించడం మాత్రమే కాకుండా పరమాత్మయందు వేదమునందు నిష్ట కలిగినటువంటి వాడైన ఒక గురువుని ఆశ్రయిస్తే, ఇతడు యోగ్యుడని అనుకుంటే ఆయన ఉపదేశం చేస్తాడు. అలా ఉపదేశం చేస్తేనే ఉపదేశంగా పొందినదే నిలకడను పొందుతుంది. ఉపనిషత్తులో మనకు ఒక కథ వస్తుంది, జాబాలి అనేటువంటి మహర్షి యొక్క చరిత్ర. జాబాలి అనేటువంటి ఆయన సత్యకామ అనేటువంటి వారి యొక్క తనయుడు. చాలా చిన్నతనంలో ఉండగానే తండ్రి గారు గతించడం వలన మరొక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఈయన విజ్ఞానం కోసమని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసమని. నాయన బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఇది అధికృతాధికారం కనుక నువ్వు ఏ వర్ణానికి చెందినవాడివి, మీ వంశం ఏమిటి, మీ గోత్రం ఏమిటి, వివరాలన్నీ అడిగాడు గురువుగారు. ఈ కుర్రవాడికి ఏం తెలియదు, తెలుసుకోవాలని కోరిక తప్ప. అయ్యా నాకేం తెలియదండి అన్నాడు. మరైతే వెళ్ళి మీ అమ్మగారిని అడిగిరా, నువ్వు ఏ గోత్రానికి చెందినవాడివో అన్నాడు. ఈయన తండ్రి తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆవిడ మహా ఇల్లాలు, తండ్రి గారు చాలా పెద్ద పాఠశాల నడిపేవాడు, రకరకముల విద్యలను ఆయన దగ్గర చదువుకోవడం కోసమని సామాన్య శాస్త్రములు మాన్య శాస్త్రము చదువుకోవడం కోసమని ఎందరో విద్యార్థులు వస్తూ ఉండేవారు, పెద్దలు వస్తూ ఉండేవారు. ఈ ఇల్లాలకి వాళ్లకు వండి వడ్డించడంతో సరిపోయేదిట. అసలు మన గోత్రం ఏమిటి అని తెలుసుకోవడానికి కూడా సమయం లేనంత, తీరిక లేనంతగా అతిథి అభ్యాగతుల సేవలో నిమగ్నం అయిపోయి ఉండేది ఆవిడ. అంచేత కుమారుడు అడిగితే, నాయన మనది ఏ గోత్రం అనేది నాకు ఎప్పుడు వినడానికి కానీ అడగడానికి కానీ అవకాశం చిక్కలేదురా, అంచేత ఏం చేస్తావు, సత్యకామ జాబాలి అని చెప్పు అంది. అనగానే నేను వెళ్ళాడు గురువుగారితో చెప్పాడయ్యా, మరి మా అమ్మగారు కూడా తెలియదండి, ఇలా చెప్పమందండి అని యథార్థం చెప్పాడు ఆయన. నిజానికి ఎందరో ఋషులు ఉన్నారు, ఏదో ఋషిగారి పేరు చెప్పి ఫలానా గోత్రం అండి అనేస్తే వెంటనే సమస్య తీరిపోతుంది కదా అలా చెప్పాడు ఆయన. చెప్పలేదు, వెళ్ళాడు, కనుక్కున్నాడు, వచ్చాడు, యథార్థాన్ని గురువుకి నివేదించాడు. ఇది తెలుసుకున్నటువంటి గురువు ఆ ఇతడు తప్పకుండా మంచి వంశంలో జన్మించి ఉంటాడు, లేకపోతే ఇలా సత్యాన్ని పలకాలి అనేటువంటి ఆలోచన కలగదు. ఆయన దివ్య దృష్టితోటి చూచినవాడు కనుక ఈయన ఋషి వంశానికి చెందినవాడే అని నీకు బ్రహ్మ విజ్ఞానాన్ని చెప్తాను ఆయన. కానీ దానికి ముందు ఇవి కొన్ని పశువులను, కొన్ని ఆవులను, కొన్ని ఎద్దులను ఇచ్చి ఈ సంఖ్య 100 అయిన తర్వాత తీసుకురా, అంతవరకు అడవికి తీసుకుని వెళ్ళి మేపు అని ఆజ్ఞాపించాడు. వెళ్ళాడు ఈ శిష్యుడు, అడవిలో మేపుతున్నాడు. అవి 100 అయ్యాయన్న సంగతి కూడా ఈయనకి తెలియదు, గురువుగారు చెప్పారు చేయడమే, ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యం అనుకున్నాడు ఆయన. 100 సంఖ్య పూర్తి అయిన తర్వాత గురువుగారు చెప్పినటువంటి మాటను పాటించాలి అనేటటువంటి అతని యొక్క దీక్షకు సంతసించినటువంటి దేవతలు, దేవతలలో ఇంద్రుడు అనేటటువంటి ఆయన వృషభంలోనికి ఒక ఎద్దులోనికి ప్రవేశించి, ఏమో జాబాలి 100 సంఖ్య పూర్తయిపోయింది, నువ్వు మీ గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవచ్చును, ఆయన నీకు బ్రహ్మ విద్యను చెబుతాడు, కానీ నీకు ఉండేటటువంటి గురుభక్తిని చూచి సంతోషం కలిగి నేనే నీకు ఆ బ్రహ్మ విద్యలో ఒక భాగం చెబుదామనుకుంటున్నానని, ఒక భాగం అంటే 4వ వంతు, ఒక భాగాన్ని ఆయనే విద్యను ఉపదేశం చేశాడు. సాయంత్రం ఈయన బ్రహ్మచారి, నిత్య అగ్నిహోత్రం చేస్తున్నాడు. అగ్నిహోత్రం చేసే సమయంలో అగ్నిదేవుడే బయటకు వచ్చి నేను మరొక భాగం చెబుతానయ్యా అన్నాడు. గోవు మరొక భాగం చెప్పింది. ఇలా మొత్తం 4 భాగాలు నేర్చేసుకున్నాడు ఈయన. నేర్చుకున్న తర్వాత ఒక మాట చెప్పారు దేవతలు, మేము నీకు ఈ విజ్ఞానాన్ని చెప్పినా నీకు ఇది ఫలించదు, ఇది ఫలించాలి అంటే ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఉపదేశం పొందు అని. వచ్చాడు ఈయన. వచ్చిన తర్వాత ఇదివరకు అడవికి వెళ్ళిన జాబాలికి, అడవి నుంచి వచ్చిన జాబాలికి తేడా అతని ముఖంలోనే కనిపిస్తుంది. గురువుగారు చూసిన వెంటనే అడిగారు, బ్రహ్మవిదయ్య సౌమ్య తే ముఖం భాతి, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడిలాగా నీ ముఖం ప్రకాశిస్తోందయ్యా, యథార్థం చెప్పు అని అడిగాడు ఆయన. అడిగితే గురువుగారి పాదముల మీద పడి, అయ్యా నిజమే నాకు దేవతలు చెప్పారండి,
కానీ ఆచార్య దైవ విద్య విదిత సాధిష్టం ప్రాపత్ గురువు గారి వరణ పొందిన విద్య మాత్రమే నిలకడను పొందుతుంది ఫలిస్తుంది గనక మీరు నాకు మరల ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించాడు దీనిని బట్టి మనకేం తెలుస్తుంది ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఒక గురువుని ఆశ్రయించి విజ్ఞానాన్ని పొందాలి అని కనుక ముందు మూడు పర్వములలో పౌష్యం అనేటువంటి మొదటి పర్వంలో గురువుల యొక్క వైభవం ఎలా గురువుల సేవ చేయాలి అలా చేయడం వలన ఎలాంటి ఫలం కలుగుతుంది అనేటువంటిది తెలుపబడుతుంది మనకి దీని మొట్టమొదట చెబుతాడు ఆయన ఒక ఆచార్యుడు ఆ ఆచార్యుడు ధౌమ్యుడు అనే ఆచార్యునికి పేరు ఆయన దగ్గర ముగ్గురు శిష్యులు ఉన్నారట ఒక ఆయన ఆరుణి అనేటువంటి వాడు మరొక ఆయన ఉపమన్యువు అనేటువంటి వాడు మరొక ఆయన వేదహ అనబడేటువంటి వాడు ముగ్గురు శిష్యులు శుశ్రూష చేస్తున్నారు గురువు గారి దగ్గర అందులో ఈ ధౌమ్యుడు మొదటి శిష్యుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనం పొలంలో పంట పండిస్తున్నాం కదా నీరు బాగా వస్తుంది పొలం అంతా మునిగిపోయే ప్రమాదం ఉంది అందుచేత దానికి గట్టు కట్టి నీరు లోపలికి రాకుండా అడ్డుకో నువ్వు అని ఆరుణి అనేటువంటి వాడిని గురువు గారు ఆదేశించారు వెళ్ళడిగిన ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేసినా గట్టు కట్టినా నీరు రావడం ఆగటం లేదు దాంతో ఇంకా తానే గట్టు కట్టి తానే అడ్డంగా పడుతున్నాడు ఆ నీరు రాకుండా ఈ ఆరుణి అనేటువంటి ఆయన కొలదిసేపు అయిన తర్వాత శిష్యుడు అంతకీ రావటం లేదని గురువు గారే వెళ్ళారు వెళ్ళి ఆరుణి ఎక్కడున్నాయా అని పిలిచేటప్పటికీ ఆ గురువుగారు ఇక్కడ ఉన్నానండి అని ఆ కట్టను భేదించుకొని ఉత్ దారయతి ఇతి ఉద్ధారక రళయో రభేద కనుక ఉద్ధారక అయింది కనుక ఆ కట్టను భేదించుకుని పైకి వచ్చాడు గురువుగారు ఇక్కడ ఉన్నానండి నీరు అడితే ఎంతసేపటికి అడ్డుపడడం లేదండి అని చెప్పి నేనే ఆటంగా పడుకున్నానండి చెప్పాడు ఆయన చాలా ఆనందం కలిగింది ఏమిటి వృత్తాంతం వల్ల మనకి తెలుస్తుంది ఆచార్యుడు చెప్పినటువంటి పనిని ఒకవేళ తన ప్రాణములు పోతాయని తెలిసినా దానిని ఆచరించవలసినదే ఆనందముగా ఆ సేవను చేయవలసినదే చేస్తే ఏం బలం కలుగుతుంది ఇప్పుడు ఆచార్యునికి ఆనందం కలిగింది ఇంకా ఆయన చదువు ప్రారంభించలేదు సేవాభాగంలోనే ఉన్నాడు కానీ ఆయనకు ఆనందం కలిగి నాయన నువ్వు అభ్యసించకుండగానే వేదములన్నీ ప్రతిభాస్యంతి తే అనఘ నీకు వేదములన్నీ భాషిస్తాయి అని వరమిచ్చాడు ఆయన కనుక గురు శుశ్రూష చేయడం వలన విజ్ఞానం లభిస్తుంది మనం అభ్యసించాల్సిన అవసరం లేకుండానే అనేటువంటిది ఆరుణి అనేటువంటి ఆయన యొక్క చరిత్రలో తెలుస్తుంది అట్లనే మరొక శిష్యుడు ఉపమన్యువు అనేటువంటి ఆయన ఈ ఉపమన్యువు అనేటువంటి ఆయనను గురువుగారు చదువేం చెప్పకుండా పరీక్షిద్దామని అడవికి వెళ్ళి పశువులను మేపుకుని రా రోజు ఇదే నీకు పని నేను చెప్పినప్పుడు పాఠం విందుగాని అన్నాడు శిష్యుడు అలాగే చేస్తూ వచ్చేవాడు సాయంత్రం దాకా పశువులను మేపుకుని సాయంత్రం మళ్ళా ఆశ్రమానికి వచ్చేవాడు ఒక రోజున గురువుగారు అడిగారట ఈ ఉపమన్యుని వత్స ఉపమన్యో కేన వృత్తిం కల్పయసి ఒరే నేను నీకేమీ భోజనం పెట్టడం లేదు కదా అడవికి వెడుతున్నావు ఇప్పుడో సాయంత్రం వస్తున్నావు మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావురా మనుషులు బాగానే ఉన్నావు కదా అంటే ఏదో ఒకటి తినకుండా బ్రతకలేం కదా కనుక నువ్వేం తిని బ్రతుకుతున్నావు ఎలా ఏ మార్గంలో నువ్వు జీవిస్తున్నావు అని గురువుగారు అడిగారు శిష్యుణ్ణి ఉపమన్యువు చెప్పాడు కదా అయ్యా ఆ అడవిలో పశువుల్ని మేపినప్పుడు మునివాటికలలో అంటే మునుల కుటీరములు ఉంటే అక్కడ భైక్ష్యం కృత్వ నేను భిక్ష చేసుకుని జీవిస్తున్నానండి చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత గురువుగారు అన్నారు కదా నీకు అసలు భిక్షం చేసుకుని అది తినే అధికారం ఎక్కడుంది నీకు ఉద్ధవ గీతలలో భాగవతంలో కృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశం చేసినప్పుడు చెప్తాడు శిష్యుడంటే ఏం చేయాలి ఒకవేళ భైక్ష్యం చేస్తే అంటే భిక్షమెత్తితే భిక్షమెత్తిన దానిని తీసుకుని వచ్చి గురువుగారికి సమర్పించి గురువుగారు అనుమతిస్తే ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు అది తీసుకుని జీవించాలి అని చెప్తాడు భగవానుడు కనుక ఇక్కడ గురువుగారు నా అనుమతి లేకుండా నువ్వెలాగా భిక్షం చేసిన దాన్ని తింటావు అన్నాడు దానితో ఏం చేసేవాడు శిష్యుడు భిక్షం చేసిన దాన్ని అంతా పట్టుకొచ్చి గురువుగారికి ఇచ్చేవాడు గురువుగారు అంతా తీసేసుకునేవాడు తప్ప శిష్యుడికి ఏం పెట్టేవాడు కాదు ఇలా 4 రోజులు గడిచింది
గడిచిన బాణం పుష్టిగానే ఉన్నాడు ఉపమన్యు. ఇది మర్నాడు మళ్ళీ అడిగాడు గురువు గారు, నాయన ఉపమన్యు నువ్వు బాణం కనిపిస్తున్నావు, మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు రా నువ్వు అని. అంటే గురువుగారు భిక్షం ఎత్తిందంతా మీకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి భిక్షం ఎత్తుతున్నానండి నేను అన్నాడు ఈయన. అది ఎంత తప్పో తెలుసునా? ఎందుచేత మృత్యుపరోధం కరిష్యసి, మిగతా భిక్షం ఎత్తేటటువంటి వాళ్లకు నువ్వు అపకారం చేస్తున్నావు. మిగతా వాళ్ళు కూడా భిక్షం ఎత్తి జీవించే వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి భిక్షం ఎత్తిన తర్వాత మళ్ళీ రెండవసారి భిక్షం ఎత్తామంటే మరొకడెవడికో అపకారం కలుగుతోంది దీని వలన. అంటే తప్పు నువ్వు భిక్షం ఎత్తడానికి వీలేదు, శాసించాడు గురువుగారు. ఏం చేయాలి? మరి ఒక నాలుగు రోజులు గడిచింది, కొంచెం పుష్టిగానే కనిపిస్తున్నాడు ఉపమన్యు. గురువుగారు మళ్ళా అడిగారు, కేన వృత్తిం కల్పయసి, ఎలా బతుకుతున్నావు నువ్వు అని. అయ్యా పశువుల్ని మేపుతున్నాను కదా అండి, ఆవుల పాలు త్రాగి బతుకుతున్నానండి అన్నాడు ఈయన. ఆవుల పాలు త్రాగడానికి నీకు నేనేమైనా పర్మిషన్ ఇచ్చానా? అనుమతి ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా త్రాగుతావు? కనుక ఆవుల పాలు త్రాగడానికి వీల్లేదు, శాసించాడు గురువుగారు. మానేశాడు గురువుగారు, చెప్పిన పని చేశాడు ఆయన. ఆయన చెప్పిన వెంటనే పాలు త్రాగడం మానేశాడు. ఇలా ఒక వారం రోజులు గడిచింది, మళ్ళా గురువుగారు అడిగారు, బాగానే ఉన్నావు కదయా, కేన వృత్తిం కల్పయసి అని. గురువుగారు ఆవులు పాలను దూడల కోసమని స్రవించేటప్పుడు దూడలు పాలు త్రాగుతున్నప్పుడు నురుగ పైకి వస్తూ ఉంటే ఆ నురుగను తిని బతుకుతున్నానండి చెప్పాడు ఈయన. చెబితే గురువుగారు అన్నారు కదా, ఆ దూడలు చాలా ప్రేమ కలిగినవి, చాలా వాత్సల్యం కలిగినవి, నువ్వు నురుగు త్రాగి బ్రతుకుతున్నావని, నురుగెక్కువ రావడం కోసమని పాలు తక్కువ తాగుతున్నాయే నురుగెక్కువ వచ్చేలాగా, అంచేత ఆ దూడలకి నీ వలన హాని కలగడం లేదా, కనుక ఆ పని కూడా చేయడానికి వీల్లేదు, నిషేధించాడు గురువుగారు. నాలుగు రోజులు గడిచింది, ఒక రోజు రెండు రోజులు ఉంటాడు పాపం, ఆకలికి తట్టుకోలేకపోయాడు ఈయన. అర్కపత్రాణ్యభక్షయత్, అక్కడ అడవిలో ఉండే జిల్లేడు ఆకులు తిన్నాడు ఆకలికి తట్టుకోలేక. దాంతో సద్య అంధో బభూవ, రెండు కళ్ళు పోయే గుడ్డివాడైపోయాడు, కనిపించక ఒక నూతిలో పడిపోయాడు ఈ ఉపమన్యు. సాయంత్రం అయింది, శిష్యుడు రావటం లేదు. గురువుగారు చూస్తున్నారు, గురుపత్ని ఏమండి పాపం వాడిని అన్ని విధాలా మీరు అరికట్టేశారు, ఏమి తినడానికి వీలు లేకుండా ఏమైపోయాడో ఉపమన్యు అంటే గురువుగారే వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి శిష్యుణ్ణి, నాయనా ఉపమన్యు ఎక్కడున్నావురా అని అడిగితే గురువుగారు, ఇదిగోండి ఇక్కడ ఈ నూతిలో పడి ఉన్నాను నేను చెప్పాడు ఉపమన్యు. అయ్యయ్యో ఎందుకు ఇలా జరిగింది అంటే జరిగిన వృత్తాంతం చెప్పాడు, ఆకలికి తట్టుకోలేక జిల్లేడు ఆకులు తిన్నానండి, కళ్ళు పోయాయి, నేను నూతిలో పడిపోయాను. సరేలేనాయన, నేను ఆ క్రిందనే ఉండి నేను చెప్తాను, ఒక శ్లోకం చదువు, మంత్రం చదువు. ఈ మంత్రాన్ని చదివితే అశ్వనీ దేవతలు వచ్చి, వాళ్ళు దేవ వైద్యులు, వాళ్ళు నీకు ఆపరేషన్ చేసి మళ్ళీ నేత్రాలు ఇస్తారు అని మంత్రాన్ని చెప్పాడు ఆయన. నూతి పైనుంచి ఆయన మంత్రాన్ని చెబుతుంటే నూతిలో నుంచి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు ఈ ఉపమన్యువు. ఎప్పుడైతే ఉచ్చరించాడో అశ్విని దేవతలు వచ్చారు. వచ్చి కురవాణి చూచిన తర్వాత, నీకు వెంటనే నేత్రాలు వస్తాయి, అయితే మాకు పెద్ద కష్టమైన పని కాదు, అయితే దీనికి ఏమీ ఆపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, పథ్యం మేము ఇస్తాం అది తిను, అది తింటే చాలు నేత్రాలు వచ్చేస్తాయి అని అప్పము ఓ రెండు అప్పాలు ఇచ్చారట. ఈ అప్పుపాలు తిను, నువ్వు తింటే నీకు కళ్ళు వచ్చేస్తాయని. అయ్యా ఈ అప్పుపాలు తినడానికి నాకు అధికారం లేదండి అన్నాడు ఉపమన్యు. ఏ ఎంచేతనయ్యా, మా గురువుగారికి అనివేద్య, మా గురువుగారికి నివేదన పెట్టకుండా వారికి అనుమతి లేకుండా నేను ఈ అప్పుపాలు తిననండి, వెర్రివాడా, గురువుగారి మాట వింటే కళ్ళు పోయాయి నీకు, కళ్ళు రావడానికి మేము అప్పుపాలు ఇస్తామంటే మళ్ళా గురువుగారిని అడగాలండి అంటావు, అమాయకుల్లా ఉన్నావు అన్నారు అశ్విని దేవతలు. ఏమైనా మా గురువుగారి అనుమతి లేకుండా ఈ అప్పుపొమ్మలను తినలేను నేను, వారికే నివేదిస్తాను అనగానే సంతోషించి అప్పాలు తినాల్సిన అవసరం లేదయ్యా, నీకు నేత్రాలు వస్తాయి అని వరం ఇచ్చారు. ఇచ్చిన అశ్విని దేవతలు ఒక అందమైన మాట చెప్తారు ఈ ఉపమన్యుతోటి, గురోహోతే కార్ష్ణ్యాయ సాదంతాహ, మీ గురువుగారి ఇనపదంతములు అంటే ఇనప పళ్ళుట, నీవో స్వర్ణదంతములు అవుతాయి అని వరమిచ్చారు వాళ్ళు. అంటే అర్థమేమిటి, కార్ష్ణ దంతాహ అంటే భోజనం చేయడానికి ఉపకరించేవి,
అంటే కర్మలను మనం ఫలములను అనుభవించడానికి ఉపయోగపడేటువంటి కర్మలు ఈ కర్మలు తాను చేసుకున్న కర్మల ఫలాన్ని మాత్రమే మీ గురువుగారు పొందుతారు నువ్వు ఏ కర్మ చేయకపోయినా ఫలాన్ని పొందుతావు అని వరం ఇచ్చారు వాళ్ళు గురువుగారికి అనుగ్రహం కలిగింది ఉపమన్యుని చూచి గౌగలించుకొని మంచి భక్తి కలిగిన వాడు విరా నాయన నువ్వు నీకు సమస్త వేద విజ్ఞానము కరతలామలకమై ఉంటుంది వరం ఇచ్చారు ఉపమన్యునికి దీని వలన ఏం తెలుస్తుంది మన జీవనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆచార్యునికి ఎంత పరతంత్రులై ఉండాలి అంటే వారి యొక్క అనుమతి లేకుండా తన జీవనాన్ని కూడా గడుపుకోకూడదు అలా ఉండగలిగిన నాడు శ్రమ లేకుండా వేదములన్నీ సాక్షాత్కరిస్తాయి గురు కృప వలన అనే విషయం ఉపమన్యు చరిత్రలో తెలుస్తుంది ఈయన తర్వాత శిష్యుడు మరొక ఆయన అన్నట్ట వేద అని ఆయన పేరు ఈయన గురువుగారి దగ్గర చదువు కోసమే వచ్చాడు కానీ గురువుగారు ధూర్షు వినియుజ్యమాన ఏవో చాలా వాళ్ళ ఇళ్ళు తుడవడము పాత్రలు కడగడము ఇలాంటి ఇలాంటి చాలా తక్కువ పనులు చెప్పేవాడు ఈయనకి ఈయన వచ్చినది బ్రహ్మ విజ్ఞానాన్ని పొందడానికి కానీ గురువుగారు చెప్పే పనులన్నీ పాఠం చెప్పడమే లేదు ఇలా తక్కువ పనులన్నీ చెప్పేవాడు ఆయన కానీ ఏనాడు నేను వచ్చినది ఎందుకు గురువుగారు ఇలాంటి పని చెప్తున్నారేమిటి నాకు అని ఏనాడు అనుకోలేదు ఆయన అలా చాలా ప్రీతిగా చేశాడు ఆ కార్యక్రమాన్ని చాలా ఆనందం కలిగింది కలిగినటువంటి గురువుగారు వేద విజ్ఞానాన్ని అనుగ్రహించి నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు గృహస్థ ధర్మములను పాటించు అని ఆదేశిస్తే ఆ ధర్మములను పాటించాడు ఈ వృత్తాంతం వల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే ఇవాళ గురు పూర్ణిమ కదా కనుక గురువుల వైభవాన్ని అసలు భారతంలో కూడా ప్రారంభంలో వర్ణించాడు ఆచార్యుడు చెప్పినటువంటిది ఎంత నిహీనమైన కృత్యంగా పైకి కనిపించినా దానిని పరమప్రీతితో ఆచరించినట్లయితే ఆచార్య కటాక్షం వలన సమస్త శ్రేయస్సులను పొందగలుగుతాడు అనేటువంటిది వేద అనే శిష్యుని యొక్క విషయంలో మనకు తెలుస్తుంది ఈ వేద అనేటువంటి ఆయన తర్వాత తాను గురుకులానికి అధిపతి అయ్యాడు ఆయన దగ్గర ఒక ముగ్గురు శిష్యులు ఉన్నారట ఒక ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారు ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన దగ్గర ఉండే ముగ్గురు శిష్యులలో ఒక ఆయన పౌష్యుడు అనే మహారాజు గారు వచ్చి విజ్ఞానాన్ని పొంది మహా గురువుగారి యొక్క అనుమతిని తీసుకుని రాజ్య పరిపాలన కోసమని వెళ్ళిపోయాడు అలాగే జనమేజయుడు మహాభారతాన్ని విన్నటువంటి పరీక్షిత్తు యొక్క కుమారుడు ఈయన కూడా వేద పండితుని దగ్గరకు వచ్చి విజ్ఞానాన్ని పొంది ఆయన అనుమతిని తీసుకుని మరలా తన రాజ్య పరిపాలన కోసమని వెళ్ళిపోయాడు మరొక ఆయన ఉత్తంకుడు ఆయన ఉదంకుడు అంటారు ఉదంకుడు అనేటువంటి ఆయన ఈయన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నాడు శిష్యుడు విద్యాభ్యాసం అంతా పూర్తి అయింది పూర్తి అయిన తర్వాత ఉదంకుడు గురువుగారిని ప్రార్థించాడు గురువుగారు నా దగ్గర గురుదక్షిణ తీసుకోవాల్సింది అని నాకేం అక్కర్లేదయ్యా బాగా చదువుకున్నావు నువ్వు చదువుకోవడమే నాకు చాలా ఆనందం కలిగజేసేది అంటే వేరే వాళ్ళ నాకు నువ్వు గురుదక్షిణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు చెప్పాడు ఆచార్యుడు అలా కాదండి అధర్మంగా ఎవడైతే చదువుకుంటాడో అధర్మంగా ఎవరైతే చదువు చెబుతారో ఇరువురిలో ఒకరికి నాశనం లభిస్తుంది ఒకరికి అపరితోషం కలుగుతుంది అంటాడు అంటే అధర్మేణ అధ్యవసీయతే అంటే అర్థమేట అధర్మేణ అంటే గురువుగారు దక్షిణ తీసుకోకుండా చదువు చెబితే ఆ చదువు నిలకడని పొందదండి అలా అధర్మేణ పృష్ఠహాసన్ అలా దక్షిణ ఇవ్వకుండా విజ్ఞానాన్ని పొందిన వాడికి ఒక అసంతృప్తి ఎంచేత గురువుగారు ఇవాళ నేను సమర్పించినది స్వీకరించలేదంటే నా మీద కోపమా ఏమైనా అసంతృప్త నా మీద ఎందువలన స్వీకరించలేదు అని ఇతడికి గురువుగారి మీద ఒక అసంతృప్తి ఏర్పడుతుంది అంచేత మీరు గురుదక్షిణ స్వీకరించి తీరవలసిందే నిర్బంధించాడు అలా నిర్బంధిస్తే సరే మీ అమ్మగారిని అడగాయా గురుపత్రిని అడగమన్నాడు ఏం కావాలో ఆవిడని అడుగు నాకైతే అక్కర్లేదు అన్నాడు గురువుగారు అంటే ఉదంకుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మా గురువుగారిని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు నన్ను గురుదక్షిణగా ఏం సమర్పించమంటారు అని ఆవిడ అందుట నాయన నేటికి నాలుగవ నాడు
పుణ్యక వ్రతం అని ఒక వ్రతం చేస్తున్నాను నేను అందరినీ బ్రాహ్మణోత్తములు అందరినీ పిలిచారు భోజనం కోసమని సాపాటు కోసమని వాళ్ళందరికీ వడ్డించాలి వడ్డించే సమయంలో మా శిష్యుడు పౌష్యుడనే రాజుగారు ఉన్నాడు ఆయన భార్య దగ్గర చాలా గొప్ప కాంతివంతములైనటువంటి కుండలాలు ఉన్నాయి ఆవిడ చెవులకు పెట్టుకునే ఆభరణాలు కుండలాలు ఆ కుండలాలను ధరించి వచ్చిన బ్రాహ్మణులందరికీ పరివేషణం చేయాలి అని నా కోరిక కనుక నువ్వు వెళ్ళి ఆ కుండలాలు పట్టుకునిరా అని ఆజ్ఞాపించింది గురుపత్ని గురుగారు అనుమతి తీసుకున్నాడు ఉదంకుడు వెడుతున్నాడు ఈయన వెళ్ళే దారిలో ఒక ఎత్తైన వృషభరాజు ఎద్దు ఆ ఎద్దు మీద ఒక మహాప్రమాణం కలిగినటువంటి ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు ఆయన ఈ ఉదంకుడిని చూడగానే ఉదంగా ఇలారా పిలిచాడు పిలిచి ఈ గోమయాన్ని అంటే పేడ గోమయాన్ని ఆరగించు అన్నాడు ఇదేంటండి గోమయాన్ని ఆరగించమంటాడు ఈయన ఇంత బ్రాహ్మణోత్తమం ఉన్న ఇంటి గోమయాన్ని ఆరగించ ఎప్పుడో ఏదో కార్యక్రమాల్లో స్వీకరించాల్సి ఉంటే అది తప్పదు కనుక స్వీకరించడం తప్ప గోమయాన్ని స్వీకరించమంటాడు అన్నట్టుగా చూచాడు ఆయన చూస్తే మీ గురువుగారు నాకు స్నేహితుడయ్యా మీ గురువుగారు కూడా స్వీకరించాడు గోమయాన్ని నువ్వు తిను అన్నాడు అనగానే కొంచెం గోమయాన్ని స్వీకరించాడు ఈయన స్వీకరించి పౌష్యుని దగ్గరకు వెళ్ళాడు అంటే పౌష్యుడు అంటే రాజుగారి దగ్గరకు వెళ్ళాడు పౌష్యుడు చూచి ఏం కావాలి అడిగిన తర్వాత ఇలా కుండలములు కావాలి అంటే నా భార్య చాలా గొప్ప స్వభావం కలిగిన ఆవిడ ఆవిడది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగు ఆవిడ ఇస్తే పట్టుకుని వెళ్ళిపో అన్నాడు పౌష్యుడు వెళ్ళాడు అంతఃపురానికి ఉదంకుడు కానీ ఆయన భార్య కనిపించలేదు ఈయన కంటికి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చాడు ఏమయ్యా అంతఃపురంలో నీ భార్య ఉంది ఆవిడని అడగమన్నావు నువ్వు అబద్ధం ఆడవు నాకు తెలుసును కానీ నీ భార్య నాకు కనిపించలేదు ఏమిటి కారణం అన్నాడు ఆయన అంటే నువ్వు మహానుభావుడు నిన్ను అపవిత్రున్న నేను ఎలా చెప్పనయ్యా నా భార్య మహాపతివ్రత అశుచులైన వాళ్ళకు కనిపించదు నువ్వు మరి అశుచిగా అశుచిత్వంతో ఉన్నావని బ్రాహ్మణోత్తముడి నేను ఎలా అనను నువ్వే ఆలోచించుకో అన్నాడు పౌష్యుడు అంటే ఇప్పుడు ఆలోచించాడు ఈయన గోమయాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ నోరు కడుక్కుని ఆచమనం చేయలేదు ఈయన ప్రయాణం తొందరలో వచ్చేశాడు అందువలన అశుచిత్వం కలిగిందని కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి ఇప్పుడు మళ్ళా వెళ్ళాడు ఈయన వెళితే ఆ పౌష్యుని ధర్మపత్ని కనిపించింది అడిగిన వెంటనే కుండలాలను ఇచ్చింది కుండలాలను ఇచ్చిన ఆయన తక్షకుడు అనేటటువంటి వాడు ఈ కుండలముల కోసమని వ్యామోహపడుతున్నాడు కనుక జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకుని వెళ్ళు అని చెప్పింది వచ్చిన తర్వాత పౌష్యుడు ఉరగరారు మహానుభావులు మా ఇంటికి వచ్చారు కనుక మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని నిర్బంధిస్తే ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఉదంకుడు భోజనం పెట్టారు సాపాటు పెట్టారు పెట్టిన తర్వాత ఆ సాధం చల్లారిపోయింది చల్లారిపోయిన సాధం అతిథికి పెట్టకూడదు మరొకటి తల వెంట్రుకలు ఉన్నాయి ఆ సాధంలో ఇది చూసిన వెంటనే ఉదంకునికి చాలా కోపం వచ్చింది దుష్టమైనటువంటి శీతం దుష్టం అన్నం దదాసి ఈ రెండు నువ్వు ఇచ్చావు గనక అంధుడివి అయిపోదువుగాక అంటే నీ కళ్ళు పోతా అంటే సరిగా చూసుకోకుండా అన్నం పెట్టావు గనక అంధుడివి అయిపోదువుగాక అని శపించాడు ఉదంకుడు పౌష్యుణ్ణి పౌష్యుడికి కోపం వచ్చింది నేనేదో బ్రాహ్మణోత్తముడు వచ్చాడు కదా విందు చేద్దామంటే ప్రశంసించాల్సింది పోయి మళ్ళా తిరిగి నన్నే శపిస్తాడా ఆయన యస్మాత్ అదృష్టమన్నం దూషయసి దోషం లేని అన్నాన్ని దోషం ఉందని చెప్పావు గనక అనపత్యో భవిష్యసి నువ్వు సంతానం లేనివాడు అయిపోదువుగాక అని మళ్ళా తిరిగి ఈయన శపించాడు పౌష్యుడు పౌష్యుడు శపించాడు ఉదంకుడిని ఇప్పుడు ఉదంకుడు నువ్వు నేను అన్నమాటని అసత్యం అంటున్నావు చూడు చూపించాడు ఆయన సాధాన్ని అందులో నిజంగానే కేశం పడి ఉంది చల్లారిపోయి ఉంది పశ్చాత్తాపడ్డాడు పాదముల మీద పడ్డాడు క్షమాపణ కోరుకున్నాడు పౌష్యుడు అయ్యా నా శాపాన్ని మళ్ళా తిరిగి నువ్వు ఉపసంహరించుకోవలసింది అని ఉదంకుడిని ప్రార్థించాడు అప్పుడు ఉదంకుడు కటాక్షించి సరేలే ఈ దోషం పోతుందిలే నీకు అని శాపాన్ని ఉపసంహరించుకున్నాడు ఉపసంహరించుకున్న ఉదంకుడు మరి నన్ను శపించావు కదా నువ్వు నీ శాపాన్ని కూడా ఉపసంహరించుకోవలసింది అని అడిగాడు మహారాజు గారు అడిగితే అయ్యా నువ్వంటే శాపాన్ని ఉపసంహరించుకోగలవు కానీ నేను ఉపసంహరించుకోలేనన్నాడు మరి నీకో న్యాయం నాకో న్యాయమునా నేనా నిన్ను శపించిన శాపాన్ని ఉపసంహరించుకున్నాను నీ మాట విని నా మాట విని నువ్వు కూడా నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి కదా అంటే ఓ మాట చెప్తాడు పౌష్యుడు
నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్గు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయంతు. బ్రాహ్మణుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే వాచి తీక్ష్ణధారః కఠోరః, వాక్కు చాలా సునిశితంగా తీక్ష్ణంగా ఉంటుందిట. బ్రాహ్మణుల యొక్క వాక్కు చాలా తీక్ష్ణంగా ఉంటుందిట, కానీ వాళ్ళ మనసు మాత్రం నవనీతంలా ఉంటుంది. అందుచేత నువ్వు నన్ను శపించినా వెంటనే నీ మనసు మారిపోతుంది, వెంటనే జాలి కలిగిన వాడు అవుతావు, నీ స్వభావం కనుక నువ్వు మళ్ళా తిరిగి శాపాన్ని ఉపసంహరించుకోగలవు. విపరీతం ఏతత్, మా క్షత్రియులందు ఇది విపరీతం. ఏమిటి, మాట మృదువుగా ఉంటుంది కానీ మనసు చాలా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఒక అభిప్రాయం కలిగితే వెంటనే ఆ అభిప్రాయం మారడం కష్టం క్షత్రియునికి. నీ మనసు అంటే మెత్తడిది కనుక, మనసు కరుగుతుంది కనుక వెంటనే నువ్వు మాటని తిప్పుకోగలవు. ఓపండు అతిశాంతుడయ్యు నరపాలుడు, కానీ క్షత్రియుడు అలా తిప్పుకోలేడు కనుక నేను శాపాన్ని తిప్పుకోలేనయ్యా అన్నాడు. మరేం చేయాలి? అప్పుడు ఉదంకుడు, పర్వాలేదులే నీ శాపం నా మీద ఏం పని చేయదన్నా. ఎందుకు పని చేయదు, నువ్వేమని చెప్పించావు? యస్మాత్ అదృష్టమన్నం దూషయసి తస్మాత్ అనపత్యో భవిష్యసి. ఎందుచేతనైతే దోషము లేని అన్నాన్ని దూషించావో అందువలన నువ్వు సంతానం లేని వాడు అయిపోతావు అని కదా చెప్పించావు. కానీ అన్నంలో దోషం ఉంది అని నువ్వు కూడా అంగీకరించావు కనుక అన్నం దోషదుష్టం కాకుండా ఉంటే కదా నువ్వన్న శాపం నాకు ఫలించేది. అన్నం దోషదుష్టమే కనుక నీ శాపం నాకేం పనిచేయదులే అన్నాడు ఉదంకుడు. కుండలములను తీసుకున్నాడు, వస్తున్నాడు ఈయన. అలా వచ్చేటటువంటి సమయంలో ఈయన వెనకాతల తక్షకుడు ఈ కుండలాన్ని అపహరించడం కోసమని వెనకాతలే వస్తున్నాడు. దిగంబరమైనటువంటి వేషంతో వెనకాతలే వస్తున్నాడు. ఈయన కొంచెం ఆశౌచం కోసమని కుండలములను ప్రక్కన పెట్టి నేల మీద ఉంచి ఈయన కాళ్ళు కడుక్కుని వద్దామనుకుని వెళ్లే సమయానికి తక్షకుడు వచ్చి ఆ కుండలములను పట్టుకున్నాడు. ఈయన మళ్ళా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి తక్షకుడిని పట్టుకుందామనుకుంటే ఆయన కాస్త సర్పరూపాన్ని ధరించి ఒక బిలం ద్వారా పాతాళంలోనికి, అంటే తన లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదంకుడు పాతాళంలోకి వెళ్ళాలి, ఆ బిలాన్నే తవ్వడం కోసమని ఆ దగ్గరలో ఏదో ఒక చిన్న కర్ర ఉంటే ఆ పుల్ల పుచ్చుకుని తవ్వడం ప్రారంభించాడు. ఆ పుల్లతో తవ్వితే పాతాళానికి ద్వారం ఎప్పటికీ ఏర్పడేను. ఇది చూచినటువంటి ఇంద్రుడు అతడికి సహాయం చేయడం కోసం తన వజ్రాయుధాన్ని పంపిస్తే ఆ వజ్రాయుధమే వచ్చి ఈ దండంలో తాను చేరి ఉండి బిలాన్ని ఏర్పాటు చేసింది పాతాళంలోనికి వెళ్ళడానికి వీలుగా. పాతాళంలోనికి వెళ్ళాడు ఈయన. నాగలోకాన్ని చూస్తున్నాడు, ఏవో కొన్ని కొన్ని వింతలు కనిపించాయితే ఈయనకు. అక్కడ ఇద్దరు స్త్రీలు నేస్తున్నారు. పడుగు పేక అంటారు కదా, నిలువుగా అడ్డంగా ఉండేటువంటి దారములతో నేస్తున్నారు, నేత నేస్తున్నారు, వస్త్రాన్ని నేస్తున్నారు. కొన్ని నల్లడి దారాలుట, కొన్ని తెల్లడి దారాలు. దాంతో నేస్తుంటే ఏమిటో ఇది ఇంత అనుకున్నాడు. ఈయన చూస్తూ పెడుతున్నాడు. ఒక 12 అరలు కలిగినటువంటి చక్రాన్ని షడ్వై కుమారాహ పరివర్తయంతి, ఆరుగురు కుమారులు ఒక చక్రాన్ని గిరగిరగిరగిర తిప్పుతున్నారు. దానికి 12 అరలు అంటే కమ్మీలు అనమాట, 12 కమ్మీలు ఉన్నాయి ఆ చక్రానికి. అలాంటి దాన్ని తిప్పుతున్నారు. చూసుకుంటున్నాడు ఈయన, పెడుతున్నాడు ఏమిటో ఆయనకి అర్థం కాలేదు కానీ పెడుతున్నాడు. ఆయన నాగులందరూ కనిపించేటప్పటికీ నాగులను స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాడు, వాసుకుని స్తోత్రం చేశాడు, తక్షకుణ్ణి స్తోత్రం చేశాడు. ఎంత స్తోత్రం చేసినప్పటికీ ఎవడు వచ్చి కుండరాలు ఈయనకి ఇవ్వలేదు. దాంతో ఏం చెయ్యాలి అంటే అక్కడ ఒక మహాపురుషుడు, ఒక అశ్వం, ఒక పెద్ద గుర్రం, గుర్రం మీద ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు కుండలాలు రాలేదు, మా గురుపత్ని దగ్గరకు కుండలములు తీసుకుని వెళ్ళాలి, ఆవిడ ఆగ్రహిస్తుంది, సమయానికి తీసుకుని వెళ్ళకపోతే ఏం చేయాలి అని అడిగాడు. అపానే ధమస్వ అని అడిగిన. సరే ఈ గుర్రం ఉంది కదయ్యా, ఆ గుర్రం దగ్గర ఒకసారి ఊదాం అన్నాడు. ఏమిటో అపానే ధమస్వ అంటే నచ్చగా నన్నయ్య గారు దాన్ని తెనింగించినప్పుడు ఈ అశ్వకర్ణ రంధ్రంబునందు ఊదుమని చెప్పట్ట, అంటే కర్ణరంధ్రంలో ఒకసారి ఊదాం అన్నట్ట ఆ గుర్రానికి. నేను ఊదేటప్పటికీ ఆ అశ్వం యొక్క రోమ కూపముల నుంచి అగ్నిహోత్రములు బయలువెడలి నాగలోకాల్ని అంతటినీ దహించడం ప్రారంభించేటప్పటికీ భయపడిపోయిన తక్షకుడు వచ్చి క్షమాపణ కోరుకుని కుండలములను మళ్ళా తిరిగి ఇచ్చేశాడు.
समय नागव नाटा अगर उड़ी रेपे उत्सव जगे रोजु रेपी कुंडलाक प्रयोजन उड़ा समय दूरमे एम चेयली बाधपड़े उदंकुण चूची महापुरुषुड़ इधो ये अश्वीद वेलवया नि सकाल गम्यस्थला चेरस्टी अश्वीद वेलाड़ा गुरुपत्नी अकंट तलवार इंक अलंक कार्यक्रम प्रारंभमें उदंकुन पदे पदे प्राधेय पड़ते चपा नैन तरह समयानीरा वीटी गुरुपत्नी अला समय में उदंकड़ा वी कुंडल समर्पेपी आड़ आनंद आयना इपड़े नीतदाकना समया रेदी चला सतोषमी गुरुपत्नी आशीर्वाद गुरुगार दच्चा गुरुगार चला सतोष कल आयन अना उदंकुण चूची नुरदक्षिण तीर्चनवाड़ अब सदेह अड़ता गुरुगार ना पाता लोक चूच्न असल नए अर्थं कावटं लेदी नेंटे दारीद एवरो आयन प्रत्यक्ष आयन गोमयानी तिनमना तिनमो ने तेसा आयन एवरो पैपच्ची गुरुगार स्ने आयन पुछकना मिम्मन साक्ष्य चपाड़ी पाता लोक एवरो नेसेदेटो नेसेवावरो इंदे तत्व अड़गा अड़ते नाइना आचार्य कटाक्षा पड़ी गुरुगारी पनीदाव केवतलू नुग्रहारा एवरते आचार्युन या कटाक्षा पंदगलो देवतलू वारे प्रसाद चूपस्टा उदाहरण आ वृषभमेटो तेसना यदेटो तेसना ऐरावतमने महेन्द्रुन यानी दादीमीद महापुरुषुड़ेवरोना महेन्द्रुड़ आये ना स्ने ना पनीदाव क नीक सहाय चेयरने उदेश गोमयानी भुजना आ गोमयेटो दिल्ली अमृत अमृता त्रागा कागलोक वेलना यमी श्रम पड़े वाल विषा की विषम सोकेटपी दग्धमी का अलाक नागलोक उवे अमृत प्राशन चेयड़ वलना इधी इंद्रुड़े उपकार एवरना तन ओक आचार्यु पनी चेयली पूनिक तो कड़ते मार्ग मध्य देवतले सहको अने दाखी इध निदर्शन नी कोई अतीन्द्रिय विषय कनपड़ाई पाता लोकते इरूर स्त्री कवे धात विधात धाता विधात अनेरूर कला नड़प्त वाला नड़पेटू संवर संवसमेंटे मूड वरव रोज आ मूड वरव रोज मूड वरव पगल मूड वरव रात्रु रात्रुने नल्लि दारपूत पगल कल्लि दारपूत दी तो कला ने वो आरगर कुमार चक्रा तिप्तारे द्वादसारमेंट चक्रमेटो चलना अभी संवत्सरम अने चक्रम कालचक्रम कालचक्रा तिप्त कालचक्रा की संवसमने परमाणा दीकटे द्वादशारमु द्वादशारमेंटे पन्े पन्े मसम पन्े मसम तन कल संवत्सरमने कलमने चक्रा षड्वय कुमार परिवर्तयं आरगर कुमार आर ऋतु ऋतुने तिप्तना ऋतु तरह ऋतु ऋतु तरह ऋतु वस्तू उ इध कालचक्रम अस्य అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అశ్వరాజం మీద ఒక పురుషుడు కనిపించాడన్నవే ఆ పురుషుడు ఎవరో తెలుసునా పర్జన్యుడు అంటే మేఘములకన్నిటికీ అధిపతి అయినటువంటి వరుణుడు అనేటువంటి ఆయనే ఆ పురుషుడు నీకు ఉపకారం చేసినటువంటి ఆయన నిన్ను ఇక్కడికి చేర్చినటువంటి ఆ అశ్వం ఏంటో తెలుసునా అగ్నిదేవుడే ఆ అశ్వం ఆ అగ్ని కనుకనే ఆ అశ్వం యొక్క రామకూపముల నుంచి అగ్ని బయలుదేరి పాతాళ లోకాలంతటిని దహించి వేసింది ఇది నా అనుగ్రహం వలన నీకు నాయందు ఉండే భక్తి వలన దేవతలందరూ కూడా వచ్చి నీకు సహకరించారయ్యా చాలా సంతోషం కలిగింది అని దీవించాడు దేవలను ఇచ్చాడు ఉదంకునికి గురుగారైనటువంటి వేద పండితుడు సమస్త విజ్ఞానము కరతరామలకం అయ్యేటువంటి రీతిగా వరాన్ని అనుగ్రహించాడు ఇది ఆచార్యుని కటాక్షం కనుక ఉంటే
ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, తక్షక వృత్తాంతం వలన ఏం తెలుస్తుంది, మూర్ఖః మూర్ఖుడైనటువంటి వాడు నాకు మంచి మాటలతోటి మార్చుదాం అనుకుంటే మారట. సతు దైవేన తాడితః ఉత్తంకే తక్షకో యథ, భగవంతుడు అని కొట్టాడు. అలా కొట్టేటప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. ఉదంకుడు ప్రతిమాలాడు, స్తోత్రం చేశాడు, ఇచ్చాడా? తక్షకుడు కుండలములను ఇవ్వలేదు. కానీ అదే ఉదంకుడు దేవతా సహాయంతో అగ్నిజ్వాలను పరిపేటప్పటికీ భయపడిపోయి వచ్చి పరిగెత్తుకుని వచ్చి కుండలాలను ఇచ్చాడు. మూర్ఖుడైనటువంటి వాడు మంచి మాటలకు లొంగడు. మరేం చేయాలి అలాంటి వాడికి? ఇదో ఇలాంటి శక్తితోటి ఏమైనా వాడిని రెండు దండిస్తే అప్పుడేమైనా భయపడి రావాలి వాడు అనేది వృత్తాంతం వలన తెలుస్తుంది. ఇది ఈ పౌష్య పర్వంలో ఈ వృత్తాంతం వలన మనకు తెలిసే గొప్పతనం ఏమిటట, మొట్టమొదట ఏదైనా ఒక గ్రంథం మనకు బుద్ధిలో ప్రకాశించాలంటే ఆచార్యుని యొక్క కటాక్షం ఉండాలి, గురువుల కృప మన మీద ఉంటేనే విషయం తన లోపల ఉండేటువంటి అర్థాన్ని మనకి బోధించేటువంటిది అవుతుంది. శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆచార్య కటాక్షం ఉంటే, దానికి ఆ మిగతా వాళ్ళని చూచినట్లయితే మనకి తెలుస్తుంది అంటున్నా. దీని తరువాతి పర్వం పౌలోమం, అంటే భార్గవ కులానికి ఉండే గొప్పతనాన్ని తెలియజెప్తుంది ఉపపర్వం పౌలోమ పర్వం అనేటువంటిది. పూర్వకాలంలో భృగువు అనేటువంటి ఆయన భార్య పౌలోమి, పులోమ అనేటువంటి ఆవిడ భార్య. ఈ పులోమని ఆశ్రమంలో విడిచిపెట్టి భృగువు ఒకనాడు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాలనుకుని అగ్నిహోత్రుడు తప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇంతలో ఒక దానవుడు వచ్చి ఈ పులోమను చూచి ఈవిడ ఎవరయ్యా అని, అక్కడే ఉన్నటువంటి నిత్య అగ్నిహోత్ర రూపంలో ఉన్నాడు అగ్నిహోత్రుడు, అగ్నిహోత్రుని అడిగాడు ఈవిడ ఎవరు చెప్పు అని. ఈవిడ పులోమ అని చెప్పాలి. ఇంచేత ఆవిడ పోలికలు చూడగానే గమనించాడు ఈ పులోమ అనేటువంటి ఆవిడను ఆవిడ తండ్రి ఈ దానవుడికి ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేసి తరువాత భృగువు యొక్క మహత్వాన్ని చూచి ఆయన వరములు ఇస్తాడు కదా అని ప్రలోభపడి ఆయనకిచ్చి వివాహం చేశాడు. కనుక ఈ రాక్షసుడు వచ్చి ఈవిడ ముందే నాకు వాగ్దానం చేయబడిన అమ్మాయి మోసం చేసి భృగు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు, నిజమేనా ఈవిడ పులోమయ్యేనా అని అగ్నిహోత్రుడిని అడిగాడు. అడిగితే పాపం ఈ అగ్నిహోత్రుడికి భయం పట్టుకుందిట, ఈవిడ పులోమా అని నిజం చెబితే వీడు ఎత్తుకుని పోతాడు భృగు చెప్పిస్తాడు. అలా అని చెప్పి ఈవిడ పులోమయ్యేనా అని అడిగినప్పుడు కాదు అని అబద్ధం ఆడితే, తనకు తెలిసి ఉండి తాను అబద్ధం ఆడితే అది మహాదోషం. ఏం చేయాలి? అక్కడికి నిజమే చెప్పాడు ఆయన, అయ్యా ఈవిడ భృగు పత్నియే, ఈవిడ పులోమయ్య అని చెప్పగానే వరాహ రూపాన్ని ధరించి గర్భవతి అయి ఉన్నటువంటి పులోమను తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించాడు ఈ రాక్షసు. అలా వాడు తీసుకుని వెళ్లే వేగానికి ఆవిడ గర్భం కాస్త చ్యుతమై క్రింద పడిపోయి, గర్భంలో ఉన్నవాడు ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, ఆయన జారి క్రింద పడినవాడు కనుక చ్యవనుడు. చ్యవనం అంటే జారడం అని అర్థం. చ్యవనుడు అని చ్యవన మహర్షి పుట్టాడు ఆ వంశంగా. ఆ శిశువు ఎంత గొప్పవాడు, పుట్టిన వెంటనే ఈ శిశువు ఒక్కసారి ఆ దానవుని కేసి చూచేటప్పటికీ దానవుని యొక్క దానవుడు భస్మం అయిపోయాడు. ఇంతలో భృగు వచ్చాడు ఆశ్రమానికి. వచ్చిన తర్వాత ఈ భార్య కోనిపోబడిన విషయాన్ని విన్నాడు. విని ఎవరు చెప్పారు ఈ విషయం అనగానే అగ్నిహోత్రుడు కనిపించాడు. అగ్ని అడిగాడు, ఏమయ్యా నువ్వేనా చెప్పావు, నువ్వు చెప్పడం వల్ల ఎంత ప్రమాదం కలిగింది, నువ్వు సర్వభక్షకుడివి అగుదువుగాక, సర్వభక్షో భవిష్యసి అని శపించాడు భృగు అగ్నిహోత్రుడిని. ఏది పడితే అది తినేసేవాడు అవుదువుగాక అని. అనగానే అగ్నిహోత్రుడు కనిపించినట్టు నేనేం తప్పు చేశాను, సత్యాన్ని పలకడం కూడా తప్పేనా? అంటే భృగువు యొక్క అభిప్రాయం ఏమిటి, సత్యమే చెప్పు కానీ సత్యం అనే దానికి అర్థం ఏమిటి, సత్యం భూతహితం ప్రోక్తం, సత్యం భూతహితం ప్రోక్తం, భూతములకు హితవును కలిగించే మాట సత్యం అంటే. అంతే తప్ప యథార్థము కనుక ఒకళ్ళకి హాని కలుగ చేసేది అయినప్పుడు ఆ మాటను పలుకరాదు. కానీ నువ్వు అలా అపకారం చేసే మాటను పలికావు కనుక సర్వభక్షకుడు అగుదువుగా కానీ చెప్పించాడు. అగ్నిహోత్రుడికి బాధ కలిగింది, నేనేం సామాన్యున్నా, దేవతలందరికీ ముఖాన్ని అగ్నిముఖావై దేవాహ, దేవతలందరూ అగ్నిని ముఖంగా కలిగినటువంటి వారు. పౌర్ణమి నాడు దేవతలందరూ, అమావాస్య నాడు పితృదేవతలందరూ కూడా ఈ అగ్నిహోత్రం ద్వారానే హవ్యాన్ని దేవతలు, కవ్యాన్ని పితృదేవతలు ఆరగిస్తూ ఉంటారు. కనుక వాళ్ళందరికీ ఆహారాన్ని చేరవేసే
పవిత్రులైన నన్ను అపవిత్రుడివి గమని చెప్పించాడు ఈ భృగువు ఇంకెందుకు నాకు ఈ ఉద్యోగం పరిమాణస్థానం ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు కదా అలాగే ఆయన సమ్మె చేసట పని చేయడం మానేశాడు అగ్నిహోత్రుడు మరి ఎక్కడ అగ్ని ఉండడం మానేసింది హోమాలు జరగవు వంటలు జరగవు ఏం జరగకపోయేవాడికి బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని పిలిచి నాయనా నువ్వు అందరికీ పని చేయాల్సిన వాడు నువ్వు ఒక్కడివి కనుక ఊరుకుంటే మిగతా వాళ్ళందరి ఆహారాలు ఆగిపోతాయ్యా నీకేం అపవిత్రత కలగదులే నీకు అనేక జ్వాలలు ఉన్నాయి కదా అందులో ఏదో ఒక జ్వాలకి ఈయన చెప్పిన సర్వభక్షకత్వం అనేటువంటిది అంటి మిగతా జ్వాలలకు ఆ దోషం అంటదు కనుక నువ్వు పవిత్రుడివే ఏ రీతిగా అయితే సూర్య కిరణముల చేత స్పృష్టమైనటువంటి పదార్థం పవిత్రమైనదిగా పరిగణింపబడుతుందో నీ జ్వాలల చేత స్పృశింపబడిన పదార్థం కూడా పవిత్రమైనదిగా లోకంలో పరిగణింపబడుతుంది అని బ్రహ్మదేవుడు మళ్ళా వరమిచ్చాడు ఆయనకు ఇచ్చిన తర్వాత తన పని తాను చేయడం ప్రారంభించట ఇలాంటి ఈ త్యవనుడు అనేటువంటి ఆయనకు ఓ కుమారుడు ఆ కుమారునికి రురువు అని మరో కుమారుడు రురువు అనేటువంటి ఆయన ప్రమద్వారా అనే ఒక స్త్రీని వివాహం ఆడాడు స్త్రీలందరిలోకి చాలా అందగత్త గనక ప్రమదారాం వర అని వాళ్ళలో శ్రేష్ఠురాలు గనక ప్రమద్వారా అని ఆవిడికి పేరు చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవాడు రురువు ప్రమద్వరతో ఒకనాడు పాము కాటు వేసి ప్రమద్వర మరణించింది చాలా బాధపడి ఉత్కటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రురువు దేవతలను ప్రార్థించాడు నేనే గనక నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తున్న మాట యథార్థమైనట్లయితే నేనే యజ్ఞాది క్రియాకలాపములను చేసిన మాట నిజమైనట్లయితే నా ఈ భార్య బ్రతుకు గాక ఓ దేవతలారా అనుగ్రహించండి అని ప్రార్థించేటప్పటికీ దేవతలు అయ్యా నీ భార్య బ్రతకాలంటే నీ ఆయుస్సులో సగం ఆవిడికి ఇస్తే ఆవిడ బ్రతుకుతుందయా చెప్పారు ప్రేమ తన ఆయుష్లో సగం ఇచ్చేశాడు భార్యకి భార్య బ్రతికింది ఆవిడతో కలిసి ఉన్నాడు కానీ ఈయనకు పాముల మీద కోపం ఎందుకు కోపం పాముల మీద నా భార్యను కాటు వేసి చంపినవి పాములని ఎక్కడెక్కడ ఏ పుట్టలో పాము ఉన్నా బయటకు లాగి మరి వాడిని చంపుతూ ఉండేవాడు ఇతని పని ఇదే నిత్యకృత్యం ఏమిటి అంటే పాములను చంపుతూ ఉండడం ఇలా చాలా హింస ప్రవృత్తి కలిగిన వాడు ఈయన బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు భృగు వంశంలో జన్మించినవాడు కానీ హింసా ప్రవృత్తి కలిగి పాములను చంపే పనిలో పడిపోయాడు ఈయన ఒకనాడు ఒక పాముని కొట్టబోతూ ఉంటే ఆగు ఆగు అని ఆ పాము కాస్త ఒక మహర్షిగా మారిపోయింది ఆ మహర్షి పేరు సహస్రపాదుడు అని మహర్షి ఆయన నాయన నువ్వు బ్రాహ్మణ వంశంలో జన్మించావు అహింస అనేటువంటిది పరమమైన ధర్మం బ్రాహ్మణునికి ఆ ధర్మాన్ని కాస్త విడనాడావు స్త్రీ వ్యామోహంతో నువ్వు ఇది నీకు తగదు ఒకరెవరో చేసిన తప్పుకి ఫలంగా నిరపరాధులైనటువంటి మిగతా సర్పములన్నింటినీ దండిస్తున్నావు నువ్వు ఇది తగదు ఈ సర్పములకు ఎలాగా వాళ్ళ తల్లి శాపం ఉంది జనమేజయుని యొక్క అగ్నిహోత్రంలో ఇవన్నీ దగ్ధం కావలసి ఉన్నాయి నువ్వెందుకు నీ యొక్క తపశక్తిని పాడు చేసుకుంటావు అని ఉపదేశం చేశాడైన సహస్రపాదుడు నువ్వెవరివయ్యా అంటే అయ్యా నేను ఒక ముని బాలకుణ్ణి పూర్వం ఒకప్పుడు నేను ఒక మా స్నేహితుడు ఇద్దరం గురుకులంలో చదువుకునేవాళ్ళం చదువు అంతా పూర్తయిపోవచ్చింది ఆ సమయంలో మా స్నేహితుడు ఈయన ధ్యానం చేసుకుంటూ ఉండే సమయంలో సరదాకి అతను ఏదో ఏడిపిద్దామని బుద్ధి పుట్టి ఒక గడ్డితోటి పాము ఆకారంలో చేసి మెడలో పడేసట్టు ఈయన కంగారు పడ్డాడు ఆయన తర్వాత చూస్తే పక్కపక్క నవ్వేశాడు నేనే చేశాను ఇలాగా అనగానే కోపం వచ్చింది ఆ స్నేహితుడికి నువ్వు ఒక సత్తువ లేని పాము అయిపోదువుగాక అని చెప్పించట స్నేహితుడు అంటే లోకంలో ఎప్పుడు ఎవరిని గేలి చెయ్యాలని ఒకరిని బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచనే కలగకూడదు ఆలోచన కలిగితే అవతలవాడు బాధపడినా పడకపోయినా ఏదో ఒక దశలో మనం ఆ బాధను పడాల్సి వస్తుంది కనుక అతడి మెడలో కపటపు పామును వేస్తే నిజమైన పాముగానే మారాల్సి వచ్చింది ఇప్పుడు కాళ్ళ మీద పడి నేను నీ ఎందుకు ప్రేమ తగ్గువాడిని కాదు చనువుతోటి ఇలా నేను వేడాకోవడం ఆడానని ఏదో ప్రార్థిస్తే మనసు కరిగిన ఆయన రురువు అనేటువంటి ఆయన సర్పములను చంపుతూ వస్తాడు ఆయన కరస్పరిశతో నీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు కనుకనే ఇప్పుడు ఈ సహస్రపాదుడు అనేటువంటి ఆయనకు శాప విమోచనమై భవిష్యత్తులో సర్పయాగం జరుగుతుంది అప్పుడు సర్పములు మరణిస్తాయి తల్లి శాపం చేత నువ్వెందుకయ్యా అనవసరంగా వాటిని చంపి నీ కీర్తిని పాడు చేసుకుంటామని ఉపదేశం చేస్తాడు దీని తర్వాత వస్తే అస్తిక పర్వం ఉపపర్వం
వెంటనే ఈ సౌత్తిని మహర్షులందరూ అడుగుతున్నారు అయ్యా తల్లి శాపం ఏమిటండి పాములకు అని మళ్ళీ ఆ చరిత్ర చెప్పడం ప్రారంభించాడు కశ్యప ప్రజాపతికి ఒక ఇరువురు భార్యలు వినత కద్రువ అని ఇరువురు భార్యలు ఉండేవారు ఈ వినత కద్రువులలో ఇరువురు భర్తగారిని ప్రార్థించారు మాకు సంతానం కావాలి అని ప్రసన్నుడయ్యాడు నీకెంతమంది సంతానం కావాలి కద్రువ అని అడిగాడు అడిగితే నాకు సహస్ర సంఖ్యలో సంతానం కావాలి అని కోరుకుందాడు అంటే 1000 మంది పిల్లలు కలగాలి అని కోరుకుందాడు సరే ఆ తర్వాత వినత రెండో భార్య ఆవిడ దగ్గరికి వచ్చిన ఆయన ఆవిడని అడిగాడు నీకేం కావాలి నీకెంతమంది సంతానం కావాలి అని ఆ 1000 మంది కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలి అని ఈవిడ కోరుకుంది వినత తథాస్తు ఈవిడికి వరం ఇచ్చాడు కద్రువ అనేటువంటి ఆవిడ 1000 మంది సంతానాన్ని కంది వినత అనేటువంటి ఆవిడ అంటే పక్షి సంతతికి చెందినటువంటి ఆమె రెండు గుడ్లు పెట్టింది ఈవిడ ఈ రెండు అండములలో ఇంకా ఆవిడకి అప్పుడే పిల్లలు పుట్టేశారు పాములన్నీ పుట్టేశాయి కానీ ఇంకా ఈ పిల్లలు పుట్టలేదని ఆతృత తన సవతికి పిల్లలు కలిగారు తనకి కలగలేదే అనేటువంటి ఆతృతతో ఒక గుడ్డుని చిదిమేసింది ఈవిడ వాటిని జాగ్రత్తగా సంరక్షించమన్నాడు భర్త కానీ ఈవిడ ఒక గుడ్డుని చిదిమేసేటప్పటికి ఆ పిల్లవాడికి ఇంకా అనూరుడు ఆయన అంటే ఊరువులు తయారు కాలేదు ఇంకా అంతవరకే తయారైంది విగ్రహం ఇంతలో ఈవిడ గుడ్డుని చిదిమేసింది బయటకు వచ్చాడు వచ్చి ఎంత అకృత్యం చేశావు నువ్వు నాకు శరీరం పూర్తి కాకుండా చేసావు కనుక సవతి మీద ద్వేషంతో ఉండబట్టలేక ఈ అపచారం చేసావు కనుక ఆ సవతికి నువ్వు దాసీవి అగుదువుగాక శపించాడు ఈ కుమారుడు శపించిన తర్వాత బాధపడితే రెండవ గుడ్డునైన పరిపూర్ణమయ్యేదాకా నువ్వేం ముట్టుకోకు అందుండి మహాసత్తుడైనటువంటి మహాపురుషుడు మా గొప్పవాడు ఒక ఆయన ఉద్భవిస్తాడు ఆయనే నీ దాస్యాన్ని తొలగిస్తాడు అని ఈయన సూర్య భగవానునికి సారథిగా వెళ్ళిపోయాడు అనూరుడు ఎందుకోసమని సూర్య భగవానుని యొక్క తేజస్సు దుర్నిరీక్ష ఆ తేజస్సు కేసి ఎవరు చూడలేరు మధ్యాహ్నమే కాదు ఉదయమైనా ఆ తేజస్సు అలాగే ఉంటుంది ఆ తేజస్సుని ఈ లోకం తట్టుకోవాలి అంటే ఆ తేజస్సుని హరించేవాడు ఒకడు కావాలి అలాంటి తేజస్సుని హరించే సామర్థ్యం కలిగిన వాడు ఈ అనూరుడు గనక ఈ అనూరుని తీసుకుని వెళ్ళి ఆయనకి సారథిగా పెట్టారు అందువలన కొంత తేజస్సు తగ్గి ఆ మాత్రమేనా మనం సూర్యుని కేసి చూడగలుగుతున్నాం అంటే కారణం ఈ అనూరుడు అనేటువంటి ఆయన వలన ఈయన వెళ్ళిపోయాడు ఆయన కొలువులోకి చేరడానికి ఇలా ఉండగా ఒకనాడు కద్రువ వినత ఇరువురు కూడా వాక్యాడికి అంటే సాయంత్రం పూట అలా సరదాగా తిరగడం కోసం పెడుతూ ఉంటారు కదా పెడుతున్నారట వీళ్ళిరువురు కూడా సముద్రపు ఒడ్డున సముద్ర మథనం అయినటువంటి సమయంలో అందుండి ఆవిర్భవించినటువంటి ఉచ్చైశ్రవసం అనే పేరు కలిగినటువంటి తెల్లటి అశ్వరాజు తెల్లటి గుర్రం గుర్రం అక్కడెక్కడో ఒడ్డున తిరుగుతుంది వీళ్ళిరువురు చాలా దూరం నుంచి చూచారు చూచినప్పుడు ఈ వినత అనే ఆవిడ అంతటి కద్రువుతోటి అక్క అక్క ఆ గుర్రం చూడవే ఎంత తెల్లగా ఉందో ఎంత బాగుందో అంది కొందరికి ఒక అలవాటు ఉంటుంది ఏంటి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు అవతల వాడితో మాట్లాడుతున్నప్పుడు అది కాదండి అని ప్రారంభిస్తారు ఏం మాట్లాడినా సరే అవతలవాడు యథార్థం చెప్పినా ఏం చెప్పినా మాట్లాడేటప్పుడు అది కాదు అని ప్రారంభించడం అలవాటు ఈ కద్రువుకి కూడా ఎవళ్ళైనా ఏదైనా చెబితే దాన్ని ఖండించకపోతే ఇప్పుడు ఉండలేదు అంతేత ఎప్పుడైతే వినత ఈ గుర్రం చాలా తెల్లగా ఉంది ఎంత అందంగా ఉంది అందో వెంటనే ఈవిడందుట ఆ నిజమే కానీ ఆ తోకొక్కటి నలగలేకపోతే ఇంకా బాగుండదు కదా అంది ఈవిడ అదేంటే అక్క తోక కూడా నలగానే ఉందే అంది లేదు లేదు ఆ రాళం మాత్రం కృష్ణవర్ణంలో ఉంది మరి ఎలా తెలుస్తుంది దగ్గరికి చూడాలి ఇద్దరు పందెం వేసుకున్నారు ఏమని అశ్వమంతా తెల్లగానే ఉంటే కద్రువ వినతకు దాస్యం చేయడానికి ఒకవేళ అశ్వమంతా తెల్లగా ఉండి వాలం తోక మాత్రం నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయడానికి శపథాలు చేసుకున్నారు కానీ ఆ రోజు సాయంత్రం అయిపోయింది అప్పటికి అందుచేత వెళ్ళి చూచేంత అవకాశం లేదు కనుక మళ్ళీ రేపు వస్తాం కదా కొంచెం వేళ కలిగి ఉండగానే వద్దాం మళ్ళీ అశ్వం ఇక్కడే ఉంటుంది అప్పుడు చూద్దాం అనుకున్నారు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కద్రువకి తెలుసును ఆ గుర్రం తల్లడి గుర్రం అని కానీ ఏదో అనేసింది సవతి దగ్గర కనుక తన పిల్లల్ని పిలిచి మీలో ఎవరైనా వెళ్ళి ఆ తోకని చుట్టుకుని మేము దూరం నుంచి చూచేటప్పటికి తోక మాత్రం నల్లగా కనబడేలాగా మీరు కనిపించాలి
ఎవడో ఒకడు వెళ్ళండి అని పావుని ఆజ్ఞాపించింది కుమారుని. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా ఇలాంటి అకృత్యాన్ని మేము చేయమన్నారు. కోపం వచ్చింది కద్రువకి. మీరందరూ భవిష్యత్తులో జనమే చేయడని ఆయన చేత చేయబడే యాగంలో పడి మరణిద్దురుగాక, అగ్నిహోత్రంలో పడి మరణిద్దురుగాక అని శపించింది కద్రువ. ఈ పిల్లలని తన మాట వినలేదు అనేటటువంటి కోపంతో ఏదో అందులో ఎవడో కర్కోట కూడా అనేవాడు ఉన్నట్టు వాడు మాత్రం భయపడిపోయి అమ్మ అమ్మ నేను చేసి పెడతానులే ఇంకెక్కువ శపించగన్నాడు. వాడు ఎవడో వెళ్ళాడు తోకను చుట్టుకున్నాడు. ఈ శాపాన్ని వినగానే నాగులకందరికీ భయం వేసింది. ఆ నాగ సంతతిలో వాడే ఆదిశేషుడు కూడా ఆయన బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షం అయ్యాడు బ్రహ్మదేవుడు. ఏం వరం కావాలయ్యా, మా అమ్మగారు ఇలా శపించింది మమ్మల్ని అందరినీ కూడా జనమేజయుని యొక్క హోమగుండంలో పడి మరణించమని, అలా కాకుండా ఉండేటటువంటి రీతిగా నన్ను అనుగ్రహించవలసింది అని కోరుకుంటే ఈ భూమండలాన్ని అంతటినీ నువ్వే వహించవయ్యా అంటే ఆదిశేషుడు ఈ భూమండలాన్ని అంతటినీ వహిస్తున్నాడు. భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని, భూమండలం అంతా ఆదిశేషుడి మీద ఎలా ఉంటుందిట, ఈ ఆదిశేషుని యొక్క విశాలమైన ఫణముల మీద భూమండలం అనేటువంటి ఒక ఆవ గింజ ఎంత ఉంటుందో అంత పరిమాణంలో కనిపిస్తుందట. ఈయన యొక్క ఫణముల మీద అలాంటి ఫణములతో భూమండలాన్ని ధరిస్తున్నాడు. భగవత్ కైంకర్యం చేస్తూ ఉండిపోయాడు ఆదిశేషుడు. ఇలా ఈ శాప ప్రభావం మరనాడు వెళ్ళి చూచారు, వినత ఒప్పుకుంది ఓడిపోయానని దాస్యం చేయడం ప్రారంభించింది. ఈవిడ దాస్యం చేస్తూ ఉండే సమయంలో రెండవ అండ నుంచి గరుత్మంతుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన కారణజన్ముడైనటువంటి మహాపురుషుడు. ఏమిటి కారణం, ఆయన అవతరించడానికి పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి యాగం నిర్వహిస్తున్నాడు. అలా యాగం చేసేటటువంటి సమయంలో ఎవరైనా యాగం చేసినప్పుడు, యజ్ఞమో యాగమో చేసినప్పుడు అనాహుతో అధ్వరం గచ్చేది, మనకే ఆహ్వాన పత్రిక పంపక్కర్లేదు మీరు యాగానికి రావాల్సింది అని, ఎవరైనా వెళ్ళవచ్చు యాగం జరిగేటప్పుడు. అది మాత్రమే కాదు, ఆ యాగంలో తమకు సామర్థ్యం ఉన్నంత వరకు తాము ఉపయోగపడితే ఫలాన్ని తాము కూడా పొందగలిగేటటువంటి వాళ్ళు అవుతారు. కనుకనే కశ్యప ప్రజాపతి చేసే యాగంలో ఎవరికి వారే వారి వంతు సేవలను చేస్తున్నారు. ఇంద్రుడు ఒక పెద్ద సమిధల మోపు, దాన్ని ఐరావతం మీద పెట్టుకుని ఆయన కశ్యప ప్రజాపతి గారి దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. వాళ్ళకిల్యులు అనేటువంటి మహర్షులు, వాళ్ళు అంగుష్ట పరిమాణం కలిగి ఉంటారు, మన వేరేడంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒక చిన్న పుల్ల పట్టుకుని వస్తున్నారు. దేనికోసమని, కశ్యప ప్రజాపతి యాగంలో మనం కూడా ఓ సమిధ వేద్దామని వాళ్ళు పట్టుకుని వస్తున్నారు. ఇలా వచ్చే సమయంలో తడి నేలలో ఒక గుర్రం తన డెక్కతోటి తొక్కడం వలన చిన్న గోతిలా పడి అందులో నీరు చేరి ఈ పుల్ల మోసుకుని పెడుతున్న వాళ్ళకిల్యులు కాస్త అందులో పడ్డారు. పడి పాపం లేవలేక నాన అవస్థ పడుతున్నారు వాళ్ళు. ఆ ప్రక్క నుంచి మహేంద్రుడు ఐరావతం మీద ఈ మోపు పెట్టుకుని ఆయన పెడుతున్నాడు. ఆయన చూచి వాళ్ళకిల్యుల్ని చూచి పక్కపక్క నవ్వాడట ఇంద్రుడు. ఏమయ్యా మీరు తీసుకెళ్లే ఈ సమిషతోటి ఈ చిన్న పుల్లతోటి హోమం అయిపోతుందా, ఎందుకు ఈ వ్యర్థ ప్రయాస, ఇంకేంటంటే చాలా ఎక్కువ కర్రలు పట్టి కడుతున్నాను కనుక అది ఏదో గర్వం. అది చూడగానే వాళ్ళకిల్యులకి కోపం వచ్చింది. చేసే సేవ తన శక్తిని బట్టి చేస్తాడు మానవుడు ఎప్పుడైనా, ఇతరులను చూచి కాదు. తనకెంతవరకు సామర్థ్యం ఉందో అంతవరకు సేవ చేయాలి దాచుకోకుండా. మా శక్తికి మించిన పనే మేము చేస్తున్నాం. నువ్వు మహేంద్రుడివి, నువ్వు ఇంకా చాలా చేయగలవు, కానీ నువ్వు ఒక కర్రల మోపు మాత్రమే పట్టుకెడుతున్నావు యజ్ఞం కోసమని. నువ్వు ఎన్నో టన్నుల లారీలు తీసుకుని వెళ్ళగలిగి ఉండగా ఏనుగు మీద ఒక కట్టెల మోపు తీసుకుని పెడుతున్నావు, అది నీ శక్తికి తక్కువ, ఇది మా శక్తికి ఎక్కువ, ఈ పుల్లని మోసుకుని వెళ్ళడం అనేది. అయినా ఎవరి వంతు సేవ వాళ్ళు చేస్తారు, కానీ నేను ఎక్కువ సేవ చేశాను కదా అని తక్కువ సేవ చేసేవాడని చూచి పరిహసించడం కూడదు. నువ్వు అలా పరిహసించావు కనుక, ఎందుకు ఇలా పరిహసించావు, ఇంద్రుడివి కనుక. ఇంద్రుడంటే ఇది పరమైశ్వర్యాన్ని కదా, మొత్తం లోకాలన్నింటినీ పరిపాలించేవాడిని నేను అనే గర్వంతోటి మమ్మల్ని చూచి నవ్వావు గనక మరొక ఇంద్రుడు జన్మించుగాక, నీకంటే తేజస్సు కలిగిన మరొక ఇంద్రుడు జన్మించుగాక అని శపించారు వాళ్ళకిల్లు. ఇలా శపించేటప్పటికీ ఇంద్రుడికి కంగారు పుట్టింది. ఎందుచేత, మరొక ఇంద్రుడు, ఇద్దరు ఇంద్రుడు ఉంటే పరిపాలన కాస్త అస్తవ్యస్తం అయిపోదా, అందుకని కశ్యప ప్రజాపతి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా ఇట్లా శపించారు, మీరు దీనికి ఏదైనా మరొక మార్గాన్ని చూడవలసిందే అని ప్రార్థిస్తే కశ్యప ప్రజాపతి వాళ్ళకిల్యులను పిలిపించి, ఈ ఇంద్రుణ్ణి పిలిపించి, ఇంద్రుని చేత క్షమాపణ కోరించి వాళ్ళకిల్యుల్ని
అయ్యా మీరు మరొక ఇంద్రుడు జన్మిస్తాడన్నారు మరో ఇంద్రుడు పుడితే వ్యవస్థ తలక్రిందులు అవుతుంది గనక కొంచెం దానికి సవరణ చేస్తాను నేను అన్నాడు కశ్యప ప్రజాపతి ఏమంటే పక్షీంద్రుడు పుడతాడండి ఈసారి పుట్టేటటువంటి వాడు పతత్రినామింద్రః ఆయన పక్షీంద్రుడు అవుతాడు ఇంద్రుడే పుడతాడు కానీ పక్షీంద్రుడు అని కొంచెం సవరణ చేశాడు ఆ పక్షీంద్రుడే ఈ గరుత్మంతుడు ఆవిర్భవించాడు ఒక్కసారి పెద్ద స్వరూపంతోటి తల్లి దాస్యంలో ఉంది ఈయన దాసీపుత్రుడు కనుక ఈయన కూడా దాస్యం చేయడం ప్రారంభించాడు కద్రువ సంతానానికి ఏడు దాస్యం చేయడం అంటే ఈయన బలవంతుడు కనుక ఈ కద్రువ అంటూ ఉండేది ఒకసారి వీళ్ళందరినీ కూడా తీసుకుని అలా తిప్పి తీసుకురా అనేటప్పుడు పాపం వీళ్ళందరినీ భుజం మీద వేసుకుని ఈ గరుత్మంతుడు గరుత్మంతుడికి మహాసత్వ సంపన్నుడు చాలా అల్పసత్వం కలిగినవి ఈ పాములు అల్పసత్వం కలిగిన వాటిని గొప్ప తేజస్సు కలిగిన తాను తనపైన వహించుకుని తీసుకుని వెళ్ళి వస్తూ ఉండేవాడు ఇలా ఉడిగం చేయడం కష్టం అనిపించింది తల్లి దగ్గరికి వచ్చాడు అడిగాడు అమ్మ ఈ దాస్యం కలగడానికి కారణం ఏమిటి ఇలా నువ్వు ఆయన భార్యవే కదా ఎందుకు ఇలా దాస్యం చేయాలి అంటే తన కథ అంతా చెప్పింది ఆవిడ నాయన నువ్వు ఆ సవతి తల్లిని ఆవిడనే అడుగు ఈ దాస్యం ఎలా పోతుందో అని వెళ్ళాడు కద్రువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి అమ్మ నా తల్లి దాస్యం పోవాలంటే నేనేం చేయాలి అడిగాడు ఆలోచించింది కద్రువ ఎప్పుడైనా ఈ గరుడుని వలన పాములకు ప్రమాదమే మనసులో ఈ కక్ష పెట్టుకున్నవాడు బ్రతకనివ్వడు గనక ఇతని వారి నుంచి కాపాడుకోవాలంటే అమృతం పోయాలి నా పిల్లలకి అనుకుంది ఆవిడ కనుక అమృతాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినట్లయితే నీ తల్లి దాస్యం నుంచి విముక్తురాలవుతుంది అని పరిహారాన్ని సూచించింది తల్లి దగ్గరికి వెళ్ళాడు అమృతాన్ని తీసుకుని రావడం కోసమని పెడుతున్నాను నన్ను ఆశీర్వదించమన్నాడు తల్లి ఆశీర్వదించింది ఈ ఆశీర్వచనాన్ని రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు కౌసల్యాదేవికి నమస్కరిస్తే కౌసల్యాదేవి రామచంద్రుడిని దీవిస్తూ ఒక మాట చెప్తుంది యన్మంగళం సుపర్ణస్య వినథా గల్పయద్బురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం పూర్వకాలంలో అమృతాన్ని పొందడం కోసమని తీసుకురావడం కోసమని వెళ్ళే గరుత్మంతునికి వినతాదేవి చేసినటువంటి ఏ మంగళాశాసనం అయితే ఉందో ఆ ఆశీర్వచనమే నీకు కూడా కలుగుగా కానీ కౌసల్యాదేవి రామచంద్రుణ్ణి దీవిస్తుంది అలా ఈవిడ ఆశీర్వదించి చేయాల్సిన పనులను చెప్పింది నీ తండ్రి గారి యొక్క అనుమతి తీసుకో వెళ్ళమని చెప్పింది తండ్రి దగ్గరికి వెళ్ళాడు కశ్యప ప్రజాపతి దగ్గరికి మా తల్లి దాస్యాన్ని వాపడానికి స్వర్గం మీదకి వెళుతున్నాను ఆశీర్వదించమన్నాడు ఆశీర్వదించాడు తండ్రి నాకు చాలా ఆకలిగా ఉందండి ఈ ఆకలి తీరడానికి ఏ ఆహారాన్ని భుజిస్తే ఆకలి తీరుతుందో చెప్పమన్నాడు అప్పుడు గజగచ్చబొమ్మలు రెండు ఉన్నాయట అంటే ఒక ఏనుగు ఒక మొసలి ఈ రెండు దెబ్బలాడుకుంటూ ఉంటాయి ఎప్పుడు ఈ రెండు పూర్వకాలంలో మహర్షులు వాతాలు తగలేదు వాళ్ళకి వాటాలు తగ్గకపోయేటప్పటికీ ఇరువురు కూడా దెబ్బలాడుకోవడం ప్రారంభించారు ఆఖరికి వీళ్ళ జన్మలు మారిపోయినా ద్వేషం మారలేదు ఇప్పుడు కూడా దెబ్బలాడుకుంటూనే ఉన్నారు మహాసత్వం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఇరువురిని కూడా ఆరగించు నువ్వు నీ ఆకలి తీరుతుంది చెప్పాడు ఈయన చెప్పిన తర్వాత ఇది మాత్రమే కాకుండా సముద్రంలో నివసిస్తున్నారు కొందరు నిషాదులు వాళ్ళని కూడా ఆరగించు కానీ ఏనాడు బ్రాహ్మణుణ్ణి మాత్రం ఆరగించకు సుమా అని చెప్పాడు తండ్రి కశ్యప ప్రజాపతి అయ్యా బ్రాహ్మణుడెవరో మిగతా వాళ్ళు ఎవరో నాకు ఎలా తెలుస్తుందండి ఆరగించేశాడు ఒకసారి ఆ అంటే లోపల పడిపోతారు కదా ఎలా తెలుస్తుందండి అడిగాడు ఆయన ఏం లేదు నాయన గొంతులోకి వెళ్ళిన వెంటనే నీకు గొంతంతా మంటగా ఉంటుంది మండుతూ ఉంటుంది లోపలికి దిగకుండా ఉంటాడు అలా ఉంటే అతడు బ్రాహ్మణుడని అర్థం తండ్రి చెప్పాడు కశ్యప ప్రజాపతి వెళ్ళాడు ఈయన గజగచ్చపాన్ని రెండింటినీ కూడా పట్టుకున్నాడు తన రెండు చేతులతోటి ఎక్కడో ఒక చోట పెట్టుకుని తినాలి ఒక మహావృక్షం కనిపించింది ఆ ఈ వృక్షం మీద ఈ కొమ్మ మీద పెట్టుకుని తిందామనుకున్నాడు ఈయన కొమ్మ మీద ఈయన దిగేటప్పటికే ఆ కొమ్మని దిగువ ఒక తలక్రిందులుగా వేలాడుతూ వాలకిళ్యులనే మహర్షులు ఆకృతిలో చిన్న ప్రభావంలో చాలా పెద్దవాళ్ళు వాడు తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళని చూచాడు ఈయన చూచిన వెంటనే వాళ్ళకి ఏమాత్రం తపస్సుకి భంగం కలగకుండా ఉండే రీతిగా తన నోటితోటి ఆ కొమ్మని కరిచి పట్టుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నేను ఆరగించాలంటే వీళ్ళని శాంతపరచవలసింది అనగానే కశ్యప ప్రజాపతి వాళ్ళను ప్రార్థించాడు మహర్షులారా మీరు మరొక చోటు చూసుకోవలసింది అంటే వాళ్ళు అనుగ్రహించి వాడు వెళ్ళిపోయారు విడిచిపెట్టి కొమ్మని విడిచిపెట్టాడు వీటిని ఆరగించాడు నిషాదుల్ని ఆరగించే సమయంలో గొంతులోకి వెళ్ళేటప్పటికీ ఒక ఆయన దిగకుండా గొంతంతా మండుతూ ఉంటే మహానుభావ ఎవరు నువ్వు అంటే నేను బ్రాహ్మణున్నయ్యా నా కర్మ గాలి వీళ్ళతోటి సహవాసం చేసి ఇక్కడే ఉంటున్నాను నేను అనగానే అయితే మీరు బయటకు వచ్చేయండి అన్నాడు ఆయన
నేను బయటికి రావాలంటే ఈ నిషాదుల అమ్మాయిని వివాహం చేసుకున్నాను నేను ఆవిడ్ని కూడా బయటికి పంపిస్తానంటేనే నేను పెడతాను లేకపోతే ఇద్దరం కలిసి ఆరోగ్యం పైపోతాం అన్నాడు ఈయన సరే ఇరువురు కలిసి బయటకు రండి అని ఇరువురు బయటకు వచ్చిన తర్వాత ఆరగించాడు దండయాత్రకు వెళ్ళాడు స్వర్గానికి ఇక్కడ అమృత కలశం చుట్టూ రెండు నాగములు అమిత ప్రభావం కలిగినటువంటి నాగములు కాపాడుతున్నాయి అలా కాపాడేటటువంటి వాటిని తానే సముద్రంలో ఉండే జలములన్నిటిని పట్టుకొని వచ్చి అడుగు మట్టితోటి సహా పానం చేసి పట్టుకొచ్చి ఒక్కసారి వీటి మీద ఉమ్మేటప్పటికీ వాటి కళ్ళల్లో ఈ ఇసుకరాజును నీరు పడి కన్నులు కనిపించని దిశలో వెళ్ళాడు అమృత కలశాన్ని పట్టుకుని వస్తున్నాడు గరుత్మంతుడు ఈ సమయంలో ఇంద్రుడు చూచాడు దండయాత్రకు వచ్చాడు ఏం చేయలేకపోయాడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు గరుడుని మీదకి వజ్రాయుధాన్ని చూచిన గరుత్మంతుడు నవ్వి మహేంద్ర ఏదైనా నువ్వు గొప్పవాడివి కదా లోకంలో దేవతలందరిలోకి అధీశుడివి కదా నీకు కొంచెం గౌరవం ఇవ్వడం అవసరమే అలాగే నువ్వు ప్రయోగించినటువంటి వజ్రాయుధం దధీచి అనే మహర్షి యొక్క వెన్నెముకతోటి చేయబడినటువంటి ఆయుధం కనుక మహర్షులను గౌరవించాలనేది మా నాన్నగారి వాక్కు కనుక ఆయనను గౌరవించాలి కనుక నిన్ను గౌరవించాలి కనుక ఒక పర్ణాన్ని రాలుస్తున్నాను అంటే నా ఈ రెక్కలోంచి ఒక పర్ణాన్ని మాత్రం రాలుస్తున్నాను దాన్ని నీ వజ్రాయుధాన్ని ఖండించుకోమను అను అని చెప్పాడు ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ఖండించే వజ్రాయుధం ఆ పర్ణాన్ని మాత్రం ఖండించింది క్రింద పడింది దానిని చూచారు చాలా అందంగా ఉంది అందంగా ఉంటే చూచిన వాళ్ళందరూ కూడా ఈ పర్ణము సుపర్ణము అని అంటే చాలా అందమైన పర్ణం కనుక ఆ ఇలాంటి పర్ణాన్ని కలిగిన వాడు కనుక సుపర్ణుడు సుపర్ణుడు అని ఆనబడ్డాడు గరుత్మంతుడు ఆయన ప్రభావాన్ని చూచి ఆనందించినటువంటి శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడు ఇంద్రుని యొక్క సోదరుడు ఆయన గరుడ సుప్రభావోసి చాలా మంచి ప్రభావం కలిగిన వాడు అయ్యా నాకు అనుగ్రహం కలిగింది నీకేమైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను కోరుకోమను అన్నాడు ఉపేంద్రుడు ఇప్పుడు గరుత్మంతుడు ఎలా ఉన్నాడు మంచి విజయ గర్వంతో ఉన్నాడు ఆయన విష్ణు వచ్చి వరం కోరుకోమంటే ఏమిటి ఈయనేదో పెద్ద వరం ఇచ్చేవాడు నేనేదో తీసుకునేవాడిని తక్కువ వాడిని ఈయన గొప్పవాడు అయిపోదామనా అని నువ్వే వరం కోరుకో అన్నాడు విష్ణువుని గరుత్మంతుడు సరేనయ్యా నాకు మంచి వాహనం లేదు నీ వేగం అది చూచిన తర్వాత నాకు నువ్వు సరిపోతావు అనిపిస్తోంది నాకు ఎక్కువగా క్యాంపులు ఉంటాయి ఎవరో ఒకళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు కాపాడమని వెంటనే వెళ్ళాలంటే సరి అయిన వాహనం ఉండటం లేదు నువ్వు నాకు వాహనం కావలసింది అడిగాడు విష్ణువు మరి అడిగిన తర్వాత ఇవ్వాలి కదా పరమాత్మకి వరం ఇవ్వాలి కదా తథాస్తు అన్న తర్వాత ఆలోచించాడు గరుత్మంతుడు ఎంత గొప్పవాడిగినా వరం అడిగి నన్ను తన దాసుడుగా చేసేసుకున్నాడు ఈయన వరం ఇచ్చిన గొప్పతనం నాకేముంటుంది సరే నువ్వు కూడా నన్ను వరం కోరుకోమంటున్నావు కనుక వరం కోరుకుంటానన్నాడా కోరుకో నేను నీకు ఎప్పుడూ ధ్వజంగా ఉండాలి కోరుకున్నాడు ఈయన అంటే జెండా కింద ఉండాలి అని ధ్వజం ఎప్పుడు రథానికి పైన ఉంటుంది అంటే భగవంతుడి క్రింద ఉన్నా నేను పైన ఉన్నట్టే అవుతాను కనుక గొప్పతనానికి ఏం తక్కువ లేదనుకున్నాడు ఈయన ధ్వజంగా ఉండాలన్నాడు తథాస్తు నీ పని ఏదో అయిపోయిన తర్వాత మీ అమ్మదాస్యాన్ని వాపిన తర్వాత నా దగ్గరికి రమణమని విష్ణువు వెళ్ళిపోయాడు అప్పుడు ఇంద్రుడు సఖ్యం చేసుకున్నాడు గరుత్మంతునితో మహానుభావ నీతో నేను యుద్ధం చేయలేను కానీ అనర్హుల పాలిట ఈ అమృతం పడితే లోకానికి హానికరంగా పరిణమిస్తుంది కనుక నీకేమిటి ప్రయోజనం ఇందువలన అడిగాడు నాకేం ప్రయోజనం లేదయ్యా ఎంచేత ఇంద్రుడు సఖ్యం చేసుకుని ఓ మాట అంటాడు నేను కూడా నీకు వరం ఇస్తాను కోరుకో నాకు వరంగా ఏమిస్తావయ్యా నువ్వు సరే సర్పములను ఆహారంగా అనుగ్రహించు ఎందుకని ఈయన సేవ చేసి 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 కోపంగా ఉన్నాడు కనుక సర్పములను ఆహారంగా అనుగ్రహించు తథాస్తు ఈ అమృతం త్రాగకుండానే త్రాగిన ఫలాన్ని అనుగ్రహించు తథాస్తు అన్నాడు ఈయన ఈ అమృతంతో నాకు పని లేదు ఈ అమృతాన్ని తీసుకుని వెళ్ళిన సవతి తల్లి ఎదట పెట్టి దాస్యం పోయింది అని ఉమ్మారు అనిపించుకున్న తర్వాత నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే తీసుకుని వెళ్ళిపో అన్నాడు గరుత్మంతుడు ఒప్పందం ఇది ఇంద్రునికి గరుత్మంతునికి తీసుకుని వచ్చాడు దర్భల మీద సవతి తల్లి ఎదట ఈ అమృత కలశాన్ని ఉంచాడు ఒక మూడు మార్లు మీ అమ్మ వినత దాస్యం నుంచి విముక్తురాలు విముక్త అవిముక్త విముక్త అని ఓ మూడు సార్లు అనిపించుకున్నాడు ఈయన గరుత్మంతుడు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి ఈ అమృత కలశాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు వెనకాతలే ఉన్నాడు ఆయన ఇలా వచ్చేటప్పుడు భాగవతాన్ని చూస్తే మనకి తెలుస్తుంది ఈ అమృత కలశాన్ని పట్టుకొస్తూ పట్టుకొస్తూ ఒక్క చోట అమృత కలశాన్ని దింపి పట్టుకొచ్చట గరుత్మంతుడు ఎక్కడ బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు కాళీయ దమనం చేసిన కాళీయ క్రద సమీపంలో ఉన్నటువంటి ఒక వృక్షం మీద ఒక క్షణకాలం అమృత కలశాన్ని ఉంచి పట్టుకొచ్చట ఈయన ఎంచేత కాళీని యొక్క విషాగ్నితో తీరంలో ఉన్న చెట్లన్నీ మాడిపోయినా భగవంతుడు పైకి ఎక్కి
కాడిని మీదికి ఉరగడానికి అవసరమైన వృక్షం ఒకటి బ్రతకడం అవసరం కనుక దాని మీద ఉంచి భవిష్యత్ దర్శనం చేసిన వాడు కనుక గరుత్మంతుడు దాని మీద ఉంచి తీసుకుని వచ్చాడు ఈయన. ఎప్పుడైతే అమృత కలశం వెళ్ళిపోయిందో ఈ పాములని అమృతం కోసమని ఏమైనా ఒలికి ఉంటుందేమో అమృతం అది నాకు ఇదైనా బ్రతుకుతామని దర్భల మీద ఉంచాడు ఈయన అమృత కలశాన్ని. పట్టుకుని వెళ్ళిపోయిన వెంటనే ఆ దర్భల్ని నాకడం ప్రారంభించాయి పాము. దర్భలు చాలా పదునుగా ఉంటాయి కనుక దర్భల్ని నాకేటప్పటికి నాలుక వీటికి రెండు చీలికలై రెండు నాలుకలు ఉంటాయి కదండి పాములు కన్నిటికి. ఎందుకు రెండు నాలుకలు అంటే ఆ దర్భల్ని నాకడం వలన నాలుకలు చీలికలైందిట, రెండుగా అయింది ద్విజిక్ప నామధేయం వచ్చింది పాములకు. ఇలా దాస్యాన్ని బాపిన తరువాత గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడు గొడవలోకి వెళ్ళాలి. వెడుతున్నాడు ఈయన, ఎక్కడున్నాడు శ్రీమన్నారాయణుడు, ఇదివరకు నాకు ఈ గగనతరంలోనే కదా కనిపించాడు అని వెతుకుతున్నాడు ఈయన. వెతికితే ఒక దివ్యమైన భవనం ఊర్ధ్వపుండ్రంతో భగవంతుని చిహ్నములతో ఉన్న ఒక దివ్య భవనం కనిపిస్తోంది గగనంలో. ఆ ఇదే భవనమై ఉంటుంది నారాయణుడు ఉండేది. ఆ గరుడారా అని ఒక మాట వినిపించింది. ఈయన వెళ్ళడం ప్రారంభించాడు. ఈయన ఎంత వేగంగా వెడుతుంటే ఆ భవనం అంత వేగంగా దూరమైపోవడం ప్రారంభించింది. పాపం ఈయన ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు. ఆఖరికి ఇంత గొప్ప పరాక్రమం కలిగిన గరుత్మంతుడికి నీరసం వచ్చేసింది. ఇంకా వెళ్ళలేకపోతున్నామే అనుకునేటప్పటికీ ఆ భవనం దగ్గరించింది. వెళ్ళాడు ఆ భవనంలోనికి గరుత్మంతుడు. వెళ్ళిన తర్వాత చూస్తే అటు ఇటు బారులు తీరి ఇలాంటి గరుడుని లాంటి వాళ్ళు ఇంతకంటే గొప్ప ప్రమాణం కలిగినటువంటి పెద్ద స్వరూపం కలిగిన వాళ్ళందరూ బారులు తీరి ఉన్నారు. వాళ్ళందరూ ఈ గరుత్మంతుడిని చూసి అనుకుంటున్నారట, ఎవడు వీడు మన జాతిలో తప్ప పుట్టాడు, చీచి ఇంత అల్పసత్వమా ఇంత అల్ప శరీరమా అని వాళ్ళు అనుకుంటున్నారట. ఇది చూచి ఆయన ఓహో వీళ్ళందరూ కూడా గతకల్పములలోని గరుడులు వీళ్ళందరూ కూడా, నేను ఈ మాత్రం పరాక్రమానికే నేను విష్ణువు కంటే గొప్పవాడిని అనుకుని అహంకరించాను అనుకుని లెంపలు వేసుకున్నాడు ఆయన. భగవత్ సాక్షాత్కారం లభించింది. ఈ వృత్తాంతం వలన మనకి ఏం తెలుస్తుంది? సముద్రమథనం చేశారు. సముద్రమథనం చేసిన అమృతం సముద్రమథనం చేసినప్పుడు దేవతలు దానవులు సమానంగా కష్టపడ్డారు. చిలికారు ఒకే చోట ఒకే పరికరంతో ఒకే రకంగా ఒకే శ్రమ పడ్డారు దేవతలు దానవులు. కానీ అమృతం దేవతలకు దక్కింది, వీళ్ళకి దక్కలేదు. కారణం ఏమిటి? స్త్రీజిత, వీళ్ళందరూ ఒక ఆడావిడిని మోహినిని చూచి మోహంగతులైపోవడం వలన అమృతాన్ని కోల్పోయారు వీళ్ళు. భగవద్భక్తులు గనక సమం లబ్ధం సురాసురై సమానమే అయినప్పటికీ దేవతల చేత పొందబడింది. కారణం వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు గనక. ఈ ఉపాఖ్యానంలో మనకు తెలిసేదేమి అంటే కద్రువ వినత అంటే ఎవరు వీరిరువురు కూడా? కుమతి సుమతి. కద్రువ అంటే కుమతి, చెడ్డ ఆలోచనలు. వినత అంటే సుమతి, మంచి ఆలోచనలు. చెడ్డ ఆలోచనల వలన కలిగే ఫలం చెడుగానే ఉంటుంది, పాములు పుట్టాయి. మంచి ఆలోచనల వలన కలిగే ఫలం మంచిదవుతుంది, సాక్షాత్తు భగవానునికి వాహనమయ్యేటటువంటి వాడు లోకానికి ఉపకరించేటటువంటి తేజస్శాలి అయినటువంటి గరుత్మంతుడు లభించాడు. ఈ మంచి ఫలం ఏం చేసింది? అమృతాన్ని సాధించి తీసుకొని వచ్చింది. కానీ అమృతం త్రాగిన దేవతల కంటే గొప్పతనాన్ని గరుత్మంతుడు పొందాడు. అమృతం త్రాగకుండా అమృతం త్రాగిన వాళ్ళకంటే గొప్పతనాన్ని పొందాడు ఆయన. కారణం భగవంతుని వాడు అనిపించుకున్నటువంటి వాడు గనక. అలాంటి వాళ్లకు ఈ నెపములేవి అక్కరలేదు. శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అంటే అమృతం త్రాగడమో మరొకటో నెపములు అవసరం లేదు అనేటువంటిది మనకి తెలుస్తుంది ఈ వృత్తాంతంలో. ఎవరికైతే అపేక్ష ఉండదో వారికే చిక్కుతుందిట. కనుకనే గరుత్మంతునికి అమృతం త్రాగాలనే ఆశ లేదు గనక అమృతం లభించింది. పాములకు అమృతం త్రాగాలనే ఆశ మిక్కుటం, కానీ వాటికి లభించలేదు వాటి యొక్క దుర్బుద్ధిని బట్టి అనేటువంటిది తెలుస్తుంది. ఇలా ఈ గరుత్మంతుని యొక్క ఉపాఖ్యానాన్ని సౌతి ప్రాసంగికంగా సౌపర్ణ ఉపాఖ్యానాన్ని చెప్తాడు. అంటే కద్రువ తన పుత్రులను జనమేజయుని సర్పయాగంలో మీరందరూ పడి మరణించండి అని శపించింది అనడానికి ఎందుకు శపించింది అంటే ఆ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పాడు. వెనుక మనం ఒక ఉపాఖ్యానం చెప్పుకున్నాం. ఆ ఉపాఖ్యానంలో ఉదంకుడు అనేటువంటి ఆయన కుండలములను తక్షకుడు అపహరించాడు అని మనసులో ఈ కోపం ఉండిపోయిందట ఉదంకునికి. మా గురువు గారి కార్యం నేను చేస్తూ ఉంటే తక్షకుడు అనేవాడు అడ్డుకున్నాడు గనక ఎలాగైనా ఈ తక్షకుడిని సాధించాలి అనే ఉద్దేశ్యంతో
తాను జనమేజయుని దగ్గరికి వెళ్ళాడు. జనమేజయుడు, ఉదంకుడు, పౌష్యుడు వీళ్ళందరూ ఒకే గురువు దగ్గర, సత్యాత్రులు వీళ్ళందరూ కూడా ఒకే గురువు దగ్గర చదువుకున్న వాళ్ళు కనుక జనమేజయుని దగ్గరికి వెళ్ళినటువంటి ఉదంకుడు, జనమేజయ మహారాజా సామర్థ్యం కలిగి ఉండి ప్రతిక్రియ చేయకపోతే వాడు జీవించి ఉన్నా ప్రయోజనం లేదయ్యా. మాకుడు ఒక అందమైన మాట చెప్తాడు, ఏమని, పాదాహతం యదుత్య మూర్ధాన మధురోహతి స్వస్థాదేవావమానేపి దేహిన తద్వరం రజ అని. అంటే మనం నేల మీద నడుస్తూ కాలితోటి గట్టిగా తొక్కామనుకోండి మట్టిని, ఏమవుతుంది, మట్టి పైకి ఎగిరి మన నెత్తి మీద పడుతుంది. అంటే మట్టికి కూడా కోపమేట, వీడు నన్ను తొక్కుతాడా అని వచ్చి మళ్ళీ మన నెత్తి మీదకి పడుతుంది. మరి అలాంటప్పుడు తనకి అపకారం చేసిన వాడిని గురించి తనకు సామర్థ్యం ఉండి తెలిసి ఉండి వాడు ఏమీ చెయ్యనటువంటి వాడు ఆ మట్టి కంటే నిహీనుడయ్యా. నీకు అలాంటి అపకారం జరిగింది, మీ నాన్నగారిని తక్షకుడు అనేటువంటి వాడు కాటు వేశాడు కనుక ఆ పాముల మీద నీ పగ తీర్చుకో. నాకు కూడా పాములతోటి ద్వేషం ఉంది గనక, నీకు ద్వేషం ఉంది గనక నువ్వు పగ తీర్చుకో, ఒక యాగాన్ని చెయ్యి అని పురికొల్పాడు ఆయన. అప్పుడు సర్పయాగాన్ని చేస్తాడు. సర్పయాగం ఏమిటో, ఆ వృత్తాంతం ఏమిటో, భరతవంశం ఎలా వచ్చిందో, వంశ సంభవ పర్వాన్ని మనం చెప్పుకుందాం రేపటి దినం ఉపన్యాసంలో. భవభయమపహర్తుం జ్ఞాన విజ్ఞానసారం నిగమగృదుభజక్రే భృంగవద్వేదసారం అమృతముదధితశ్చాపాయయద్భృత్యవర్గ పురుషఋషభమాద్యం విష్ణు సంజ్ఞం నతోస్మి. ఓం అస్మద్గురుభ్యో నమః.